అరే కృష్ణా డివోటీస్, ఈరోజు నరసింహ చతుర్దశి సందర్భంగా అరే ఈరోజు కృష్ణ మనము శుద్ధ అవకాశం భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. మాతాజీ, ముందుగా ఒకసారి భగవంతుణ్ణి స్మరించుకొని స్టార్ట్ చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముచ్చున్నమామ్యహం. హరే కృష్ణ మాతాజీ. అయితే ఈ రోజు మనకి ఏ విధంగా భగవంతుడి యొక్క భక్తి, కృష్ణ భక్తి చేయాలి అని ఆచార్యులు చెప్తారు అంటే, సవై పుంసా పరో ధర్మో యతో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. అంటే సవై పుంసా పరో ధర్మో యతో భక్తి రథోక్షజే, అంటే అధోక్షజుడి యొక్క భక్తి చేయాలి. అన్ని ధర్మాల కంటే ఉత్తమమైన ధర్మం ఏమిటి అంటే, అధోక్షజుడు అయిన శ్రీకృష్ణ భగవానుణ్ణి నిరంతరము ప్రార్థించడము, ఆయన్ని స్మరించడము, ఆయన భక్తిలో నెలకొనడము, అది అన్ని ధర్మాలలో కల్లా ఉత్తమమైన ధర్మము అని చెప్తున్నాను. ఆ భక్తి ఎలా ఉండాలంట? అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే ఏ విధమైన హేతువు లేకుండా, హేతువు అంటే కారణం, ఏ విధమైన కోరికలు లేకుండా నిరంతరం శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తి చేయాలి. అది ఎలా ఉండాలంట? అప్రతిహత అంటే నాకు కుదిరినప్పుడు చేస్తారు, నాకు కుదరనప్పుడు చెయ్యను. ఏదో ఒక చిన్న చిన్న వంకలు పెట్టుకొని ఆ భక్తిలో వెనకడుగు వేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయకుండా మనము 100% ప్రయత్నించాలి. మనం భక్తిలో పురోగతి చెందడానికి 100% ప్రయత్నించాలి మనం చేయడానికి. చాలా మందికి కూడా అనారోగ్య సమస్యలని, మాకు సమయం లేదండి, మేము బిజీగా ఉన్నామండి అని చెప్తుంటారు. వీలైనంతగా అంటే, కొంతమంది నిజంగానే బిజీగా ఉండొచ్చు, వాళ్ళకు కుదరకపోవచ్చు, కానీ 90% వరకు మనం ప్లాన్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఏ పని చేస్తున్నాము, ఎంత త్వరగా ఆ పని చేసుకోగలము, కొన్ని పనులు తర్వాత చేసుకోవడానికి పోస్ట్ పోన్ చేసుకోగలము, ఆ విధంగా చేసి సమయానికి మనము ఉదయం లేవడం అయినా, మంగళహారతి అయినా, ప్రతిరోజు చేసే నామస్మరణ జపమైనా సరే, క్లాసెస్ వినడమైనా, ప్లానింగ్ చేసుకుంటే మనం ఎక్కువగా చేయగలం. ప్లాన్ చేసుకోకపోతే ఎక్కువగా మనము చెయ్యలేము. అందుకని అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. ఎప్పుడు కూడా నిరంతరము ఆయనకి ఏ విధంగా శ్రీకృష్ణ భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి అని ఆలోచించాలి. అటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. అయితే మనము ఈరోజు నరసింహ చతుర్దశి సందర్భంగా భక్తుడు అయినటువంటి చిన్న వయసులోనే ఎంత భక్తి అంటే, ఆయనకి ఎటువంటి దానికి కూడా భయం అనేది లేదు. నా ప్రహ్లాదుడికి ఆయన ఎంత నిర్భయుడు అంటే, ప్రహ్లాదుడు మనం చూడండి, మనం భక్తిలో పురోగతి చెందాలి అనుకుంటే ఎటువంటి చిన్న సమస్య వచ్చినా, చిన్నగా కుటుంబ సభ్యులు ఎవరేమన్నా, బయటి వాళ్ళు ఎవరేమన్నా, ఎటువంటి సమస్య చిన్నది వచ్చినా మనము భయపడి ఆపేస్తూ ఉంటాం. కానీ ప్రహ్లాదుణ్ణి ఆయన స్వయంగా తండ్రి గారైన హిరణ్యకశిపుడు చంపడానికి ప్రయత్నం చేసినా కానీ ఆయన తొణకలేదు, బెడకలేదు. విష సర్పాలని తీసుకుని వచ్చి మీద వేశారు, పైన పెద్ద కొండ మీద నుంచి కిందికి తోసేశారు, ఎటువంటి చీకటి ప్రదేశంలో ఉంచారు. 5 సంవత్సరాల బాలుడు చలికి ఆ కొండల మీద వదిలేశారు, సముద్రంలో తోసేశారు, అయినా సరే దేనికి కూడా గింత కూడా బెణకలేదు, భయపడలేదు. ఆ విధంగా భక్తి అనేది ఉండాలి. అంటే భయపడకపోవడం వేరు, మనం నేను భయపడట్లేదు అని చెప్పి అందరినీ ఎదిరించి మాట్లాడటం వేరు. మనం భయపడకపోవడం అంటే ఆ నిర్భయత్వం అనేది మనసులో ఉండాలి. ఇప్పుడు మనము ఎవరైనా అన్నారనుకోండి, మనని ఏమైనా, మనని అనేక విధాలుగా మన బంధువులు, మన కుటుంబ సభ్యులు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భక్తిలో మనని వెనక్కి లాగడానికి ఏదో ఒక మాట అంటారు. ఏదో ఒక మాట అన్నంత మాత్రాన
నేను భయపడట్లేదని వాళ్ళకి ఎదురు తిరిగి సమాధానం చెప్పడం అది కాదండి భయం లేకపోవడం అంటే. భయం అనేది, భయం లేకపోవడం, ఆ నిర్భయత్వం అనేది మనసులో ఉండాలి, మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. ఎవరిని కూడా ఆ మాటకి మాట సమాధానం చెప్పి వాళ్ళని ఇంకా కోపం తెప్పించే విధంగా, మన మీద ఇంకా కోపం వచ్చే విధంగా చేసుకోకూడదు. ఎప్పుడైనా నిర్భయత్వం అనేది మనసులో ఉండాలి. మనము ఎవరు ఏం చెప్పినా కానీ సైలెంట్గా మన పని చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా మనము నిర్భయంగా భక్తిలో పురోగతి చెందాలి. ఆ విధంగా ఉన్నాడు భక్త ప్రహ్లాదుడు. వాళ్ళ తండ్రి గారు పిలిచి సమాధానం చెప్పమని అడిగితే తప్ప ఆయన ఏం చెప్పేవాడు కాదు. ఆయన భక్తిని ప్రదర్శించుకునేవాడు కాదు. భక్తి అంటే ప్రదర్శించుకునేది కాదండి. భక్తి అనేది రెండు రకాలు. భాగవత ధర్మం అనేది, ఇప్పుడు మనము భాగవతులు అంటే రెండు రకాలు. నిత్యం భాగవత సేవయ చేసేవాళ్ళు కూడా, అది కూడా ప్రతిరోజు భాగవతాన్ని స్మరించుకోవడం, ఆచరించడం. ఇంకొకటి అటువంటి భాగవతంలో ఏం చెప్పారో దాన్ని ఆచరించే వాళ్ళు, వాళ్ళు భాగవతులు. భాగవతులు ఎప్పుడు కూడా చూపించుకోరు భక్తిని. భక్తి అనేది మనసులో ఉండాలి. ఆ భక్తి భగవంతుడికి తెలిస్తే చాలు, మన చుట్టుపక్కల వారికి, బంధువులకి, లేకపోతే మన మన గ్రూప్ లో ఉండే మెంబర్స్ కి చూపించుకునేది కాదు భక్తి అనేది. భక్తి అనేది మన చేతల ద్వారా అందరికి అర్థం కావాలి, మన మాటల ద్వారా కాదు. ఎప్పుడైనా సందర్భం వస్తే, చెప్పాల్సి వస్తే వాళ్ళకి చెప్పొచ్చు, అంతే తప్ప మీ భక్తి అనేది మీ నడవడికలో చూపించండి, మీ మాటల్లో కాదు. ఇప్పుడు అలానే నోరు మూసుకొని ఉంటాను, ఎటువంటి సందర్భంలో ఎవరైనా భగవంతుడి గురించి మాట్లాడుతున్నా నేనేం చెప్పను అని కాదు. వాళ్ళకి అవసరమైనప్పుడు అవసరమైన విధంగా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. ఆ మాట ఎలా ఉండాలి అంటే వాళ్ళలో మార్పుని తీసుకొని రావాలి, అంతేకాని వాళ్ళని చులకన చేయడం కాదు. వాళ్ళని చులకన చేయకుండా, ఎదుటి వాళ్ళ ఈగో హట్టవ్వకుండా సరి అయిన తత్వాన్ని చెప్పాలి. దానికి మాటలో మనకి మన మాట ఏ విధంగా ఉండాలి అంటే, మనకి చెప్తారు ఏం చెప్తారంటే, శ్రీల రూప గోస్వామి ఉపదేశామృతంలో మనము ఎప్పుడైనా సరే మన వాక్కుని, మన జిహ్వని, ఇంకా దాంతోపాటు జిహ్వా వేగం, మన జిహ్వ వేగం అనేది ఎలా ఉండాలి అంటే, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అంటే జిహ్వ అంటే అనవసరమైనది తినడానికి ప్రయత్నం చెయ్యకూడదు. అలాగే మన ఉదరాన్ని, మన జిహ్వని, మన ఉపస్థ అంటే ఇంద్రియాలని కూడా కంట్రోల్లో చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళ క్రోధాన్ని కూడా, ఎవరైతే వాళ్ళ క్రోధాన్ని, జిహ్వాన్ని, ఉదరాన్ని, ఉపస్థము అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని ఎంతవరకు వాటిని ఉపయోగించాలో అంతవరకే వాటిని ఉపయోగిస్తూ ఉంటారో, వాళ్ళు ఈ ప్రపంచం మొత్తంలోని ప్రతి ఒక్కరిని కూడా శిష్యులని చేసుకునే అర్హతని సంపాదిస్తారు అంటున్నారు. అటువంటి అర్హతని మనము సంపాదించాలి. అటువంటి అర్హతని మనము సంపాదించాలి కానీ ఎక్కువగా మాటల ద్వారా కాదు, మన నడవడిక ద్వారా భక్తిని చూపించాలి. అటువంటి శుద్ధ భక్తుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి యొక్క భక్తి ఎంత గొప్పది అంటే, స్వయంగా చైతన్య మహాప్రభు, స్వయం శ్రీకృష్ణ భగవానుడు, ఆయన ఎప్పుడు కూడా గదాధర పండిత్ దగ్గరికి వెళ్ళి ఆయన భాగవతం చదువుతూ ఉండేవారు. ప్రతిరోజు ఆ గదాధర పండిత్ చదువుతూ ఉంటే చైతన్య మహాప్రభు వింటూ ఉండేవారు అనమాట. ఆ వింటూ ఎంతో తన్మయత్వాన్ని పొందేవారు. ఏం చదవాలని అడిగితే ప్రతిరోజు కూడా నాకు భక్త ప్రహ్లాద్ యొక్క చరిత్ర, ధ్రువ మహారాజ్ చరిత్ర అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆ తర్వాత గోపికల గురించి అడిగేవారు. అంత గొప్పవాడు భక్త ప్రహ్లాద. అటువంటి శుద్ధ భక్తుడి గురించి ఈ రోజు మనం చర్చించుకుందాం. ఎందుకంటే ఈ భక్త ప్రహ్లాదుడి గురించే స్వయంగా నరసింహ స్వామి ఇదే రోజు నరసింహ చతుర్దశి రోజు ఆవిర్భవించాడు. ఆయన ఎంత గొప్ప భక్తుడైతే, ఆయనంటే భగవంతుడికి ఎంత ఇష్టమైతే ఆయన కోసం ఒక అవతారాన్ని తీసుకొని వస్తారండి, అటువంటి భక్తుడు ప్రహ్లాదుడు. అయితే ప్రహ్లాదుడి యొక్క భక్తి ఎలా ఉంది? ప్రహ్లాదుడు చివరికి నరసింహస్వామి వచ్చి ఆయన తండ్రి గారైన హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత కూడా ఆయన ఉగ్రస్వరూపం ఆయన తగ్గిపోవట్లేదు అనమాట. అలాగే ఉగ్రస్వరూపంలో ఉన్నారు. అటువంటి ఉగ్రస్వరూపంలో ఉన్న నరసింహ స్వామిని శాంతపరచడం కోసము
అక్కడ ఉన్న దేవతలు అందరూ కూడా ప్రహ్లాదున్నే వేడుకున్నారనమాట. ఆ నువ్వు వెళ్ళి శాంతపరచు నరసింహస్వామిని. అప్పుడు ప్రహ్లాదుడు స్తుతి చేస్తాడు నరసింహస్వామిని కీర్తిస్తూ. అసలు ఆయన స్తుతిలో ప్రాముఖ్యత ఏమిటి? ఈ 9వ అధ్యాయం మొత్తము కూడా మనకి ప్రహ్లాదుడి యొక్క స్తుతికే కేటాయించారనమాట శుకదేవ గోస్వామి. ఏమిటి అంత గొప్పతనం ప్రహ్లాద మహారాజు యొక్క స్తుతి అనేది ఈరోజు మనము 9వ అధ్యాయంలో తెలుసుకుందాము. 7వ స్కందము 9వ అధ్యాయం ఓపెన్ చేయండి మాతాజీ. ప్రహ్లాద ఉవాచ వచ్చే వరకు కేవలం మనం తాత్పర్యాన్ని మాత్రము చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఆ విధంగా మనం ఈరోజు మొత్తం శ్లోకాలు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. నారద ఉవాచ, అందరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ, నేను 1 బై 1 పిలుస్తాను. ఓకే ప్రసన్న మాతాజీ చదవండి తాత్పర్యము ఫస్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హిరణ్యకశిపుని వదనాంతరము నృసింహ భగవానుడు మిగుల క్రుద్ధుడై ఉన్నప్పుడు బ్రహ్మదేవుని ఆదేశం అనుసరించి భక్త ప్రహ్లాదుడు ఆ దేవదేవుని శాంతింపజేయుట ఈ అధ్యాయంలో వర్ణితమైనది. మాతాజీ హరే హిరణ్యకశిపుని కృష్ణ మాతాజీ, అది అవసరం లేదు మాతాజీ. ఫస్ట్ శ్లోకం శ్రీ నారద ఉవాచాలో మీరు తాత్పర్యం చదవండి. ఓకే మాతాజీ. భాష్యం దగ్గర తాత్పర్యం ఉంచమచ్చు. తాత్పర్యం చదవండి. నారదముని పలికి భావం చదవండి ప్రసన్న మాతాజీ. నారదముని పలికెను అన్న దగ్గర నుంచి చదవండి అమ్మ. అదే అదే ఇప్పుడే చెప్తున్నాను. నారదముని పలికెను ఆ సమయమున అత్యంత కోపముతో నున్న నృసింహ భగవానుని ముందుకు వచ్చుటకు బ్రహ్మ రుద్రాది దేవతలను సాహసింపలేకపోయిరి. భాష్యం చదవమంటాను. లేదు మాతాజీ, నెక్స్ట్ శ్లోకం మంగతాయారు మాతాజీ, నెక్స్ట్ శ్లోకం తాత్పర్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధనప్రణం. భగవంతుని చెంతకు వెడలమని లక్ష్మీదేవి నచ్చటను నా దేవతలందరూ అర్థించిది. కాని భయము చే ఆమె అట్లు చేయజాలకపోయాను. అటు అద్భుతమును అసాధారణమున రూపమును ఎన్నడూ గాంచినందున ఆమె అతని తెంతటకు పోజాలదయ్యను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా అదే వివరిస్తున్నారు. బ్రహ్మ రుద్రాదులు కూడా భయపడ్డారంట నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి. స్వయంగా లక్ష్మీదేవి కూడా నేను ఎప్పుడు కూడా ఇటువంటి రూపాన్ని చూడలేదు, కాబట్టి నేను కూడా ఆయన చెంతకు పోజాలను అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ మాతాజీ, 3వ శ్లోకం తాత్పర్యం అభినేని మాతాజీ. హరి కృష్ణ మాతాజీ. పిమ్మట బ్రహ్మదేవుడు చెంతనే ఉన్న ప్రహ్లాదునితో, వత్స, దానవుడైన నీ తండ్రిపై నృసింహ భగవానుడు మిక్కిలి కోపించి ఉన్నాడు, అతని చెంతకేగి శాంతింపజేయము అని పలికాను. నెక్స్ట్ మాతాజీ, 5వ శ్లోక తాత్పర్యము ప్రసన్న మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తన పాద పద్మములకు సాష్టాంగ దండ ప్రణామము ఆచరించి ఉన్న ప్రహ్లాదుని గాంచినంతట నృసింహ భగవానుడు పరమ వాత్సల్యం. నాలుగు చదవలేదు మాతాజీ, 3 అయ్యాయి. ఓకే 4 చదవండి మాతాజీ. నారదముని పలికెను, రాజా, మహాభాగవతుడగు ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడే అయినను బ్రహ్మదేవుని పలుకులను వినినవాడై నెమ్మదిగా నృసింహదేవుని చెంతకేగి చేతులు జోడ్చి సాష్టాంగ దండ ప్రణామమును ఆచరించెను. భక్తిలో ఫస్ట్ ఏం చేయాలి మాతాజీ? ఎక్కడికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా, సీనియర్ వైష్ణవుల్ని చూసినా కానీ ఫస్ట్ ఏం చేయాలి అంటే దండవత్ ప్రణామం చేయాలి. అలా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునే అతి సులభమైన మార్గం ఈ మార్గాన్ని అవలంబించారు అక్రూరుడు. ఈ నవ విధమైన భక్తి మార్గాల్లో కేవలము ప్రణామం ద్వారా, సాష్టాంగ ప్రణామం ద్వారానే ఇప్పుడు మనము చూస్తాం నవ విధమైన భక్తి మార్గాల్లో వందనం ఒకటి. ఆ వందనం ద్వారానే అక్రూరుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనసుని గెలుచుకున్నారు. అందుకనే అక్రూరుడు తిరిగి వెళ్ళే సమయంలో, ద్వారకకి వెళ్ళే సమయంలో, ద్వారక కాదు మధురకు వెళ్ళే సమయంలో నీటి అడుగున ఆయన అప్పుడు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ప్రతిరోజు కూడా సంధ్యావందనం చేసే అలవాటు ఉంది అక్రూరుడికి. సంధ్యావందనం చేయడానికి వెళ్ళినప్పుడు వెంటనే ఆ నదిలోకి మునగగానే అక్కడ నదిలో శ్రీకృష్ణ బలరాములు
రథం మీద కూర్చొని అక్కడ కనిపిస్తున్నారనమాట. అదేమిటి ఇక్కడ ఉన్నారు, వాళ్ళు బయట కదా ఉన్నారు, నేను నదిలో ఉన్నానని బయటకు వచ్చి చూస్తాడు. చూస్తే అక్కడ ఉంటారు, మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు ఏమిటి అంటే, అప్పుడు ప్రసన్నం చేసుకొని ఆయనకి భగవంతుడి దర్శనం ఇచ్చారనమాట. భగవంతుడు నేనే భగవంతుణ్ణి అని చెప్తున్నారు. ఆ విధంగా ఆయన మనసులో, అక్రూరుల మనసులో కొంత భయము కొంత బాధ కూడా ఉంది. అయ్యో నేను కంసుడి దగ్గరికి శ్రీకృష్ణుడు ఇంత చిన్న పిల్లవాడిని తీసుకుని వెళ్తున్నానని భయం ఉంది ఆయనకి. భగవంతుడిని తెలిసిన భక్తులకి ఆయన పట్ల ఉన్న ప్రేమ వలన ఆ భయం అనేది కలుగుతుందనమాట. ఆయన అలా భయపడుతూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు భరోసా ఇచ్చారు, స్వయంగా నేను భగవంతుణ్ణి, నువ్వు ఏ విధంగా భయపడాల్సిన అవసరం లేదని. ఆ విధంగా ఎప్పుడైతే అక్రూరుడు బృందావనానికి వెళ్ళి శ్రీకృష్ణ భగవాను తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో, ఎప్పుడు బృందావనం యొక్క సమీపంలోకి రాగానే దండవత్ ప్రణామం చేశారనమాట. అంటే వందనం ద్వారా కూడా భగవంతుణ్ణి మనము ప్రసన్నం చేసుకోవచ్చు. అదే చేశారు ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు 4వ శ్లోకంలో. 5వ శ్లోకం తాత్పర్యం మాతాజీ, మంగతాయారు మాతాజీ. కృష్ణ మాతది తన పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి ఉన్న ప్రహ్లాదుని గాంచినంత నృసింహ భగవానుడు పరమవాచర్యము కలవాడై అతని లేవనెత్తి భక్తులకు అభయమసగడి కరకమములను అతని శిరముపై ఉంచెను. అదే కృష్ణ చూడండి మాతాజీ, దండవత్ ప్రణామం చెయ్యగానే భగవంతుడు ప్రసన్నమయ్యి ఆయన యొక్క ఆ చేయిని ప్రహ్లాదుడి మీద ఉంచాడు. భగవంతుడి యొక్క కృప అనేది మనకి, ఎవరికైనా మనం ఆశీర్వాదం ఇవ్వాలనుకోండి మాతాజీ, ఎలా ఆశీర్వాదం ఇస్తారు? ఇప్పుడు చూడు, సీనియర్ భక్తుల్ని కానీ భగవంతుడిని కానీ చూడండి, ఆశీర్వాదం అనేది చేతులతోనే ఇస్తారు. మనం చెయ్యి ద్వారానే ఆశీర్వదించవచ్చు. ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళలో ఉన్న శక్తి మనము వాళ్ళలోకి వెళ్తుందనమాట. ఇప్పుడు శుద్ధ భక్తులు కానీ భగవంతుడు కానీ ఆశీర్వదిస్తే ఒకే ఒక ఆశీర్వాదంతో మన జీవితమే మారిపోవచ్చు, మనలో ఉన్న అనర్థాలు తొలగిపోతాయి, మనలో ఇంకా భక్తిలో ఇంకా సీరియస్ అవుతాం అనమాట. ఇలా ఎమ్మటే ప్రసన్నమయ్యి మనకి ఆయన ఆశీర్వదించాడు. మనం ఇంతకు ముందు కూడా చర్చించాము ధ్రువ మహారాజు యొక్క చరిత్రలో, ధ్రువుడు భగవంతుణ్ణి స్వయంగా దర్శనం చేసుకోగానే ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు, నోట్లోంచి మాట రాలేదు, అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట. ఎప్పుడైతే భగవంతుడు ఆయన శంకుని తగిలించాడో అప్పుడు మాట్లాడి భగవంతుణ్ణి స్తుతించాడు. భగవంతుడి యొక్క కృప అనేది, అందుకనే మా గురు మహారాజు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళకి ఆశీర్వాదం అనేది చేత్తో ఇవ్వకుండా ఆయన దగ్గర ఒక స్టిక్ ఉంటుందన్నమాట, ఆ స్టిక్ తోని ఆశీర్వదిస్తూ ఉంటారు. వాళ్ళ చేతిలో ఏది ఉన్నా వాళ్ళు స్వయంగా చెయ్యి అయినా సరే ఎంతో కృప. ఇంకా ఆయన శంకు తగిలించారు భగవంతుడు ధ్రువుడికి, కానీ ప్రహ్లాదుడు అంటే భగవంతుడు ఇంకా ఇష్టం. అందుకే స్వయంగా తన చేతినే ఆయనకి ఆ చేయితోనే ఆశీర్వదించారనమాట. నెక్స్ట్ 6వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శరముపై నరసింహదేవుని కరస్పర్శించి ప్రహ్లాదుడు సమగ్రముగా శుభ్రపడిన చందమున సమస్త కల్మషము నుండి, కోరికల నుండి బయటపడెను. దానిచే అతడు శీఘ్రమే దివ్య స్థితిలో నెలకొనిన వాడు కాగా, పారవశ్య లక్షణములు అతని యందు ప్రకటమయ్యను. హృదయము ప్రేమభరితమైన కన్నులు అశ్రుపూర్ణములు కాగా, అతడు హృదయమునందు భగవత్ చరణారవిందములను నెలకొల్పగలిగాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చూడండి, ఆయన అంతకు ముందు వరకు ఆయన నిర్భయంగా ఉన్నాడు, ఎంతో భక్తి ప్రపత్తులు ఉన్నాయి, కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి దండవత్ ప్రణామం చెయ్యగానే భగవంతుడు ఎప్పుడు స్పర్శించాడో ప్రహ్లాదుణ్ణి, ఆయనలో ఎటువంటి భావాలు కలిగాయో చెప్తున్నారు. వెంటనే ఆయన దివ్య స్థితిలోకి వెళ్ళాడు. దివ్య స్థితి అంటే, ఇప్పుడు చూడండి మాతాజీ, మనము ఎంత భక్తులైనా కానీ నార్మల్ గానే ఉంటాం, కానీ ఎప్పుడైనా ఒక్కసారి మీరు మందిరానికి వెళ్ళినప్పుడు మంగళహారతి చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి శరీరం రోమాంచితం అవుతుంది, ఎంతో దివ్యానందం కలుగుతుంది. మనకి ఎప్పుడు ఎప్పుడో ఒక్క నిమిషం ఎప్పుడైనా ఒక్కసారి కలగవచ్చు, కానీ ఆ దివ్య స్థితిలో కూడా ఎన్నో రకాల స్థాయిలు ఉంటాయన్నమాట. మనకు కలిగేది అయితే అది చాలా తక్కువ, ఆ దివ్యమైన ఆనందం. కానీ ఆ దివ్య స్థితిలో ఇంకో ఉన్నతమైన స్థితిలో ఉన్నారనమాట ఇప్పుడు ప్రహ్లాదుడు. వెంటనే ఎంతో దివ్య ఆనందం కలిగింది, ఎంతో పారవశ్యాన్ని పొందారు,
హృదయమంతా కూడా ప్రేమతోని నిండిపోయింది, భగవంతుడి పట్ల ప్రేమతోని నిండిపోయి కన్నుల నుండి అశ్రువులు ధారగా కారిపోతున్నాయి. కన్నుల నుండి అశ్రువులు రావడం అనేది ఎప్పుడైనా ఒకసారి అనేది సహజం, కానీ అది కూడా భక్తి ఉంటేనే వస్తుందండి. కన్నుల నుండి భగవంతుని చూడగానే అశ్రువులు రావడం అనేది అది కూడా మనకు భక్తి ఉంటేనే వస్తుంది. ఎప్పుడైనా ఒకసారి రావడమే ఎక్కువ. ఎక్కువగా మనకు అశ్రువులు వస్తున్నాయంటే భక్తిలో పురోగతి చెందినట్టు, కానీ నిరంతరాయంగా అశ్రువులు కారిపోతున్నాయంటే భగవంతుణ్ణి చూడగానే, అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు మనకి ఏదైనా సమస్యలు ఉండి భగవంతుణ్ణి చూడగానే ఏడుపు రావడం, అది వేరు మాతాజీ. అది కూడా ఒక్కొక్కసారి భక్తి భావంతో రావచ్చు. ఆ సమయంలో కూడా నిస్సహాయ స్థితిలో భగవంతుని చూడగానే కూడా రావచ్చు, కానీ ఇది భక్తి పారవశ్యంతో అశ్రువులు వస్తున్నాయి, అవి కూడా ధారగా కారిపోతూ ఉన్నాయి అన్నమాట. భగవత్ చరణారాయణ అప్పుడు ఆయన యొక్క పాద పద్మాలు ప్రహ్లాదుడి యొక్క మనసులో ముద్ర పడ్డాయి, అంటే ఆయన మనసులో ప్రతిష్ఠించుకున్నాడు ఆయన పాద పద్మాన్ని. నెక్స్ట్ మాతాజీ నాగేశ్వరి మాతాజీ. సరే కృష్ణ మాతగారు, ప్రహ్లాదుడు పూర్ణ సమాధి యందు తన మనసును దృష్టిని శ్రద్ధతో నరసింహ భగవానుని పైనే నిలిపి సుస్థిరమగు మనసుతోను ప్రేమ దగ్గర వాకులతోనూ ఇట్లు స్థితింప నారంభించను. హరే కృష్ణ. ఇక్కడ చెప్తున్నా చూడండి, ఇంకోటి మనకి భక్తిలోని పారవశ్య స్థితిలో ఉన్నత స్థితి అంటే సమాధి స్థితి, అది కూడా పూర్ణ సమాధి స్థితిలో ఉన్నాడంట భక్త ప్రహ్లాదుడు. పూర్ణ సమాధి స్థితి అనేది కేవలము ఉన్నతమైన భక్తులకి, అంటే వాళ్ళు ఇప్పుడు చూడండి వాళ్ళు ఎంత శుద్ధ భక్తులు అయి ఉంటారంటే, పూర్ణ సమాధి స్థితి రావాలి అంటే అది సామాన్య భక్తులకి ఎవరికి కూడా సాధ్యం కాదనమాట. అయితే సామాన్యులకు కూడా కొన్నిసార్లు భగవంతుడి కృప వలన, శుద్ధ భక్తుల యొక్క కృప వలన అది సాధ్యం కావచ్చు. కాకపోతే ఇక్కడ ప్రహ్లాదుడికి ఆయన శుద్ధ భక్తుడు, మరి భగవంతుడి కృప రెండూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన పూర్ణ సమాధి స్థితికి వెళ్ళి మనసు దృష్టి శ్రద్ధ. ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాము, మన శరీరం అక్కడే ఉంటుంది కానీ మనసు ఎక్కడెక్కడో ఉంటుంది, దృష్టి భగవంతుడినే చూస్తూ ఉంటాము కానీ ఇట్లా ఇలానే చూస్తూ ఉంటాం భగవంతుడిని, కానీ మన మనసు భగవంతుడి యొక్క ఏ అంగం మీద ఉండదు, భగవంతుడి మీద ఉండదు మనసు. దృష్టి చూస్తూ ఉంటుంది కానీ ఎక్కడో చూస్తూ ఉంటుంది, ఇంకా శ్రద్ధ కూడా అక్కడ ఉండదు. అలా లేడంట, ఆయన మనసు దృష్టి శ్రద్ధ అన్ని కూడా భగవంతుడి మీద పూర్తిగా ఏకాగ్రమై ఉన్నాయి, నృసింహ భగవాడు మీద. ఆ విధంగా సుస్థిరమగు మనస్సుతోనూ ప్రేమ గద్గద వాక్కులతో స్తుతి అనేది ప్రారంభించారు. ఎప్పుడైతే మనకి ప్రేమ ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా కానీ గొంతు అనేది గద్గదమవుతుంది, అంటే మనం ఏదో చెప్పాలనుకుంటాం కానీ చెప్పలేమన్నమాట, మాట రాదు, అటువంటి స్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రహ్లాద మహారాజు. అది దుఃఖంతో కాదు, పూర్ణ సమాధి స్థితిలో భక్తిలో పారవశ్య స్థితిలో ఉండి ఆయన గొంతు గద్గదమై మాట్లాడలేకపోతూ ఉన్నారు, కానీ భగవంతుని స్తుతిని మాత్రము ప్రారంభించారన్నమాట. శ్రీ ప్రహ్లాద ఉవాచ. నెక్స్ట్ సుజాత మాతాజీ. శ్రీ సరే ప్రహ్లాద కృష్ణ, ఉవాచ. భక్త ప్రహ్లాదుడు స్తుతించెను మాతాజీ ఇది అసురు. స్తుతి, మాతాజీ స్తుతి కాబట్టి మన శ్లోకం కూడా చదువుదాము. ఇవి ఎవరైతే చూసి అందరు వినే వాళ్ళందరూ కూడా చదవండి మాతాజీ, వినగానే మ్యూట్ లో ఉండి చదివితే మనం కూడా భగవంతుణ్ణి కీర్తించిన దానితో సమానం. బ్రహ్మాదయ సురగణ మునయోద సిద్ధ సత్వ సిద్ధ సత్వైకతానగతయో వచసాం ప్రవాహైహి సత్వై కథా నగతప్యో వచసాం ప్రవాహై నారదాదితుం పురగణై రదునాసి పిప్రుహు. నారదాదితిం పురుగుణైరదు నాపి పిప్రుహు. కింతోష్టు మర్హతి సమే హరిరుగ్ర జాతేహే. కిం తోష్టు మర్హతి సమే హరిరుగ్ర జాతేహే. ఇక్కడ మనకి శ్లోకాలు మాతాజీ ఎలా చదవడం వచ్చినా రాకపోయినా చదవడానికి ప్రయత్నం చేయండి.
భగవంతుడు మన మనస్సు చూస్తాడు, కానీ మనము ఏ విధంగా ఉచ్చరిస్తున్నాము, ఏ విధంగా క్యూలో పాడుతున్నామా లేదా అని చూడండి. ఒక్క నిమిషం మాతాజీ. అక్కడ ఇక్కడ మాతాజీ తాత్పర్యం చదవండి సుజాత మాతాజీ. భక్త ప్రహ్లాదుడు స్థితించెను, అసుర కులమున పుట్టిన నాకు భగవంతుని ప్రసన్నుని చేయుటకు తగిన స్తోత్రమును పావించుట ఎట్లు సాధ్యపడగలదు? సత్య గుణ యుతులకు బ్రహ్మదేవతలు ఋషులు పరమయోగ్యులయ్యను తమ విశిష్టమగు వాక్ ప్రవాహముతో ఇంతవరకును అతనిని ప్రసన్నుని చేయజాలకొండిరి. ఇక నా గురించి వేరుగా చెప్పునదేమున్నది? దానికి నేనెంత మాత్రము యోగ్యుడను కాను. శుద్ధ భక్తులు ఏ విధంగా ఉంటారో అలానే చెప్తున్నారు ప్రహ్లాద మహారాజు కూడా. ఏమంటున్నారంటే, స్వయంగా అందరు దేవీ దేవతలు ఉన్నారు, బ్రహ్మ రుద్రాదులు ఉన్నారు, వాళ్ళందరూ నిన్ను ప్రసన్నం చేసుకోలేకపోయారు. నేను ఒక చిన్న పిల్లవాడిని, నాకేం చేతనవుతుంది నిన్ను ప్రసన్నం చేసుకోవడం? ఏ విధంగా నేను మిమ్మల్ని ప్రసన్ని చేసుకుంటాను? ఆ యోగ్యత నేను ఎలా సంపాదించగలను అని అంటున్నారనమాట. నెక్స్ట్ భాష్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ. భాష్యము. వైష్ణవుడు భగ సేవకు పూర్తిగా యోగుడయ్యను భగవంతుని స్తుతించు వేళ తనను అత్యంత హీనునిగా తలుచును. ఉదాహరణకు చైతన్య చరితామృత గ్రంథకర్తయైన శ్రీకృష్ణదాస కవిరాజ గోస్వామి ఇట్లు పలికియుండెను, జగాయి మథాయి హైతే మునిసే పాపిష్ట పురీషేర కీట హైతే మునిసే లఘుష్ట లఘిష్ట. ఆ విధముగా అతడు అతను తనను అయోగ్యునిగను, మలమూలలోని క్రిముల కన్నను హీనునిగను, జగాయి మదాయిల కన్నను పరమ పాపిగను తలచను. విశిష్ట వైష్ణవుడు వాస్తవమునకు తనను ఈ రీతినే భావించును. అదే విధముగా భక్త ప్రహ్లాదుడు మహాభాగవతుడ హీను దేవదేవుని స్తుతించుటకు తాను అయోగ్యుడనని తెలుసను. మహాజనం ఏన గత స పంథాహ. ప్రతి వైష్ణవుడు ఈ రీతినే తలచవలసి ఉన్నది. తన వైష్ణవ యోగ్యతలను ఉంచుకొని ఎవడనో గర్వపడరాదు. కనుకనే ఈ విషయము శ్రీ చైతన్య మహాప్రభువు ఇట్లు ఉపదేశించను. తృణాత పేషుని చేనా తరో తరోరివ సహిష్ణువ అమానిన మానదేనం కీర్తని హరి. దారిలో ఉన్న గడ్డిపోచ కన్నను తాను తక్కువ నడి భావనతోనూ, వృక్షము కన్నను ఎక్కువ ఓర్పుతోనూ మనుజుడు ఎటువంటి గర్వభావన లేకుండా ఎల్లరను గౌరవించుటకు స్థిరపడి ఉన్నట్టి మానసిక స్థితిలోనే హరినామమును ఉచ్చరించవలను. అట్టి స్థితి అందే అతడు భగవన్ నామమును నిరంతరము జపించగలడు. వినమ్రుడు కానిదే ఆధ్యాత్మిక జీవితమున పురోగమించుట అత్యంత కఠినము కాగలదు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భాషల్లో ఏ విధంగా భక్తుల యొక్క స్థితి ఉంటుందో చెప్తున్నారనమాట. ఏ విధంగా ప్రహ్లాద మహారాజు మనకి బ్రహ్మ రుద్రాదుల కంటే నేనెలా గొప్పవాణ్ణి అవుతాను, నేనెలా నిన్ను ప్రసన్నం చేసుకోగలను అన్నారు. అదే విధంగా భక్తులు ఉంటారని మనకు ఉదాహరణగా చెప్తున్నారు. చైతన్య చరితామృతాన్ని రచించింది కృష్ణరాజ కవిరాజ గోస్వామి. కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఎంతో గొప్ప భక్తుడు అయినప్పటికీ ఆయన నేను చాలా అధమమైన భక్తుడిగా ఆయన భావిస్తూ, జగాయి మదాయి కంటే కూడా నేను అధమమైన భక్తుడిని అని మనల్లో ఒక పురుగులాగా తనని గురించి తాను భావించేవారు. ముఖ్యంగా మనకి చైతన్య చరితామృతం చివరిలో చెప్పారు, మనకి చైతన్య మహాప్రభువు ఏమిటి అంటే, చైతన్య మహాప్రభు మనకి ఉదహరిస్తూ ఉన్నారన్నమాట.
శిష్టాష్టకంలో ఒక భక్తుడి స్థితి ఏ విధంగా ఉండాలి అని. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అనామి అమానిన మానదేన కీర్తనీయ సరాహరిహి. అంటే తృణము కంటే మనని మనం తక్కువగా భావించుకోవాలి, అంటే ఒక గడ్డి పోచ కంటే కూడా తక్కువగా. ఏ విధంగా అయితే ఒక చెట్టు ఎక్కువగా గాలి దుమ్ము వచ్చినప్పుడు ఎంత పెద్ద చెట్లైనా పడిపోతాయి, కానీ ఒక చిన్న మొక్క అయినా సరే గాలికి వాటంగా వీస్తూ ఉన్నప్పుడు అది వంగిపోయింది అనుకోండి, ఆ చెట్టు కూలిపోదు అనమాట, చిన్న మొక్క. అలానే మనము అహంకారాన్ని చూపించకుండా మనం తృణం కంటే తక్కువగా భావిస్తూ ఒక వృక్షం కంటే ఎక్కువ ఓర్పుని కలిగి ఉండాలి అని మనకి వివరిస్తున్నారనమాట. భక్తుల యొక్క లక్షణం అది. మతజీ అందరూ కూడా అన్మ్యూట్ లో ఉండి శ్లోకం చదవండి. శ్లోకం ఇంపార్టెంట్, కానీ ఫాస్ట్ గా వెళ్దాము మనం కొంచెం. మన్యే ధనాభిజన రూప తపశ్రుతౌజ తేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగ నారాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యాతు తోష భగవాన్ గజయూదపాయ. చదువుతారా మాతజీ, చెప్పమంటారా మళ్ళీ? ఓకే, సూర్య కుమారి మాతజీ చదవండి. మన్యే ధనాభిజన రూప తపశ్రుతౌజ. హరే కృష్ణ మాత, శ్లోకం శ్లోకం మాతజీ 7వ స్కందము 9వ అధ్యాయము 9వ శ్లోకం. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండోత్తరణం మాతాజీ. మన్యే ధనాభిజన రూపత హస్రుజ శ్రుత జో తజా ప్రభావ బల పౌరుష బుద్ధి యోగ నారద నాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూధపాయ. ప్రహ్లాదుడు పలికెను, మనుజుడు ధనము ఉన్నత జన్మము సౌందర్యము తపస్సు విద్య ఇంద్రియ పటుత్వము తేజస్సు ప్రభావము శారీరక బలము పౌరుషము బుద్ధి యోగ శక్తి మున్నగు వాణిని కలిగి ఉన్నను వాణిచే భగవానుని ప్రసన్నను చేయజాలకపోవునని నేను తలతును. కాని అతడు కేవలం భక్తి యోగము చేత ఆ దేవదేవుని సంతుష్టిని చేయగలడు. గజేంద్రుడు అదే కావించినందున భగవానుడు అతని ఎడ ప్రసన్నుడయ్యను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చాలా మంది మనకి తెలియకుండా ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ ధనంతో, వాళ్ళ మంది మార్బలంతో, లేకపోతే వాళ్లకున్న గొప్ప తెలివితేటలతోని, ఏదైనా ఒక భౌతికమైన అర్హతతోని భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని గొప్ప గొప్ప పూజలని నిర్వహిస్తూ ఎంతో డబ్బుని ఖర్చు పెడుతూ ఎంతో మందిని ఆహ్వానిస్తూ మంది మార్బలాన్ని పెట్టుకొని అది పెద్దగా గొప్పగా అందరికీ చూపించుకోవాలని ప్రయత్నం చేస్తారు. వీటన్నిటి దేటి వల్ల కూడా భగవంతుడు ప్రసన్నం అవ్వడు, కేవలం మన మనసుని చూసి మాత్రమే ప్రసన్నమవుతాడు. ఇప్పుడు మాతాజీ మనము 9వ శ్లోకం చదువుతున్నాము. అయితే ముఖ్యంగా మనం ఒకటి తెలుసుకోవాలి, ద్వారకలో ఎంతో మంది రాణులు ఉన్నారు. శ్రీకృష్ణ భగవానికి 16,108 మంది రాణులు, వాళ్ళందరూ కూడా భార్యలు, వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ భగవాను పట్ల హక్కు కూడా ఉంటుంది. అయినా కూడా ఎవరు కూడా మేము శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తులమనే అహంకారం లేదు, కేవలం భక్తులుగా ఉన్నారు. వాళ్ళు ఏ ఒక్కసారైనా మేము గొప్పవాళ్ళమని కొంచెం అహంకారం వచ్చినా భగవంతుడు వాళ్ళ వైపు కూడా చూడ్డన్నమాట. వాళ్ళందరూ కూడా భక్తులలాగా భగవంతుడికి సేవ చేశారు, కానీ వాళ్ళకున్న అందంతోని ఐశ్వర్యంతోని ఏదో గొప్ప అహంకారంతోని భగవంతుడిని ఆకర్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేసినా ఆయన ఆకర్షం అవడు. అందుకని వాళ్ళ భక్తితోనే ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే విధంగా మనము భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అని భక్త్యా మామభిజానాతి అనే శ్లోకంలో మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా వివరిస్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ 10వ శ్లోకం మాతాజీ. నెక్స్ట్ ఎవరు చదువుతారు? నాగేశ్వరి మాతాజీ. హరే కృష్ణ. రాజ్యలక్ష్మి మాతాజీ.
ఎవరు చదువుతారు మాతాజీ? సుజాత మాతాజీ చదవండి మాతాజీ. విప్రాన్ ద్విషడ్ విప్రాన్ ద్విషడ్ గుణయూత యూతాధర వింధనాభ విప్రద్విషద్గుణయుతాదరవిందనాభ పాదారవింద విముఖాశ్వపచం వరిష్టం పాదారవింద విముఖుతాత్ స్వపచం పరిష్టం మన్యే తదర్పిత మనోపచనేహితార్థ మన్యే తదర్పిత మనోవచనేహితార్థ ప్రాణం పునాతి సకులం నతు భూరి మానః ప్రేణం పునాతి సకులం నతు భూరి మానః. ప్రభువాది వారి భాష్యము. బ్రాహ్మణుడు 12 బ్రాహ్మణ లక్షణములను సనస్సుత జాతం అనేది గ్రంథం తెలుపబడినవి లక్షణములు కలిగి ఉన్నను భగవత్ చరణార విందముల యెడ విముఖుడైనచో భక్తుడు కానిచో మనస్సును వాక్కును కర్మలను ధన ప్రాణములను భగవంతునికి అర్పించినట్టి చండాలుని కన్నను హీనుడై ఉన్నాడు. అట్టి చండాలుడు తన వంశమునంతటిని పవిత్రం చేయగలిగిన వాడైనందున ఆ బ్రాహ్మణుని కన్నను శ్రేష్ఠుడై ఉన్నాడు. ఇక మిథ్యాగర్భితుడైన నామమాత్ర బ్రాహ్మణుడు తననైనను పవిత్రుని కావించుకొనజాలడు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ బ్రాహ్మణుల గురించి చెప్తున్నారు మాతాజీ. బ్రాహ్మణుడు 12 బ్రాహ్మణ లక్షణాలని కలిగి ఉండాలంట అని మనకి శాస్త్రాల ప్రకారంగా చెప్తూ ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి ఏమున్నారు, మనసుని వాక్కుని కర్మలను ధన ప్రాణములను భగవంతునికి అర్పించినట్టు చండాలుని కన్నను హీనుడే అయి ఉన్నాడు. మన భగవంతుడికి ఏమి సమర్పించాలి, మనం ఏ కులము ఏ గోత్రము ఏ వంశము అనేది భగవంతుడికి ముఖ్యం కాదు. ఇక్కడ మన మనస్సుని అంటే మన మనసులో భగవంతుడు ఉండాలి, మన వాక్కులో ఉండాలి, మన కర్మల్లో ఉండాలి. ఇక్కడ చూడండి సాధారణంగా ఇప్పుడు ఎలా మాట్లాడుతూ ఉంటారంటే, సాధారణంగా ఎవరైనా మనసులో ఒకటి ఉంటుంది, మాట ఒకటి చెప్తారు కానీ పని ఇంకొకటి చేస్తారు, మూడింటికి పొంతన ఉండదు అనమాట. అలా ఉండకూడదు ఎప్పుడు, అది సరళమైన స్వభావం కాదు. భగవంతుడు నచ్చే భక్తుల యొక్క లక్షణాలలో సరళమైన స్వభావం ఒకటి. సరళమైన స్వభావం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారో అదే వాళ్ళు చెప్పేస్తారు, అదే ఆచరిస్తారు, అదే వాళ్ళ మనసులో ఉంటుంది. వాళ్ళని ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటే ఒక మనమేమో స్టడీ చేయవసరం లేదు, వాళ్లే సులభంగా అర్థమవుతారు మనకి. దాన్నే సరళమైన స్వభావం అంటారు. అటువంటి స్వభావం భగవంతుడికి ఎక్కువగా ఇష్టము. ఆ సరళ స్వభావం లేకుండా మేము బ్రాహ్మణమని గర్విష్ఠులైన వాళ్ళకంటే చండారుల కుటుంబంలో పుట్టి మనస్సుని వాక్కుని మళ్ళీ వాళ్ళ యొక్క కర్మలని ధన ప్రాణాలని భగవంతుడికి ఎవరు సమర్పిస్తారో వాళ్ళంటే నాకు ఎక్కువగా ప్రియము అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ బ్రాహ్మణుడు ఏ విధంగా ఉంటాడు అని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు మాతాజీ. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము, 11వ శ్లోకం. నెక్స్ట్ మంజు మోహన్ మాతాజీ. హరే కృష్ణ. ఓకే సూర్యకుమారి మాతాజీ మీరు చదవండి. నైవాత్మన ప్రభురయం నిజలాభ పూర్ణో నైవాత్మన ప్రభురయం నిజలాభ పూర్ణో మానం జనాదని దుప మానం జనాదని దుష కరుణో వృణీతే మానం జనాద విదుష కరుణో వృణీతే యజ్జనో భగవతే విదధీతమానం యజ్జనో భగవతే విదధీతమానం తచ్చాత్మనే ప్రతిముఖస్య యదా ముఖశ్రీ తచ్చాత్మనే ప్రతిముఖస్య యదా ముఖశ్రీ. తాత్పర్యం చదవండి మాతాజీ. భగవానుడు సదా ఆత్మసంతుష్టుడై ఉండును కనుక ఏదైనా అతనికి అర్పించినప్పుడు భగవద్ అనుగ్రహము చే అది భక్తుని లాభము కొరకే అయి ఉండును. ఏలయనగా ఆ దేవదేవునికి ఎవ్వరి సేవ అవసరము లేదు. ముఖమును అలంకరించుకునేటప్పుడు తర్పణమునందు ముఖ ప్రతిబింబము కూడా అలంకరింపబడినట్లు కనపడును. థ్యాంక్ యూ మాతాజీ.
ఇక్కడ మనకి భగవంతుడికి ఎవరో ఏదో ఇవ్వాలని, ఆయన్ని ఆయన స్మరించుకోవాలని అందరూ ఏదో ఇస్తేనే నాకు సంతోషం అని కాదు. ఎప్పుడైనా భగవంతుడు మనని ఏదైనా ఇవ్వమని అడుగుతున్నాడు భక్తితోని అంటే, కేవలము మనకి మనని పవిత్రం చేయడం కోసము, మనకి ఇచ్చే గుణం నేర్పడం కోసం అంతే తప్ప భగవంతుడు మన దగ్గర నుంచి ఆశించి కాదు. ఏమీ ఆయనకి ఎవరి దగ్గర నుంచి ఆశించాల్సిన అవసరం లేదు, ఆయన స్వయంగా ఆత్మారాముడు. అదే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. తర్వాత భాష్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ భాష్యం. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం మంధనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అను నవవిధ భక్తి విధానములను భక్తుడు అనుసరించవలెనని భక్తి యోగం ఉపదేశించబడినది. శ్రవణ కీర్తనాదుల ద్వారా చేసే భగత్ సేవ భగవంతుని లాభము కొరకు కాదు, భక్తి యోగం అన్నది భక్తుని లాభము కొరకే ఉపదేశించబడినది. భక్తుడు కీర్తించినను కీర్తించకపోయినను భగవానుడు సర్వదా యశోపూర్ణుడే అయ్యుండును. కానీ ఆ దేవదేవుని కీర్తించినచో భక్తుడు కూడా అప్రయత్నముగా సహజముగా యశోవంతుడు కాగలడు. చేతో దర్పణ మాచనం భవ మహాదవాగ్ని నిర్వాపణం కృష్ణ నామ కీర్తన చే జీవుడు హృదయమందు పవిత్రుడు కాగలడు. ఆ విధంగా అతడు తాను భౌతిక జగత్తునకు చెందినవాడను కానని ఆత్మస్వరూపుడనని భవబంధము నుండి బయటపడుటకు కృష్ణ భక్తిలో పురోగమించటయే తన నిజమైన కార్యమని ఎరుగగలదు. ఆ రీతిన సంసార ధావానలము శీఘ్రమే శమించగలదు. భవ మహాదవాగ్ని నిర్వాపణం సర్వధర్మాన్ పరిత్యజ్యే మామేకం శరణం వ్రజ. సర్వధర్మములను పరిత్యజించి నన్నొక్కనినే శరణ వేడుము అని తెలిపిన శ్రీకృష్ణ ఆజ్ఞను కాంచి మూర్ఖుడు అచ్చెరుగుందను. కొందరు మూర్ఖ పండితులు ఆ విధముగా అడుగుటను అతి అయినదిగా వర్ణించుటయు జరిగినది. కానీ ఆ రీతి అడుగుట భగవంతుని లాభము కొరకు కాదు కదా, పైగా అది మానవుల లాభము కొరకే అయి ఉన్నది. మానవులందరూ వ్యక్తిగతముగా సామూహికముగా సమస్తము కృష్ణునికే అర్పించినచో అందరం లాభపడగలరు. సమస్తమును భగవంతునికి అర్పించని వాడు ఈ శ్లోకమునందు అవిదుషః మూఢుడు అని వర్ణింపబడింది. భగవద్గీత 7:15 శ్రీకృష్ణ భగవానుడు ఇట్లే పలికిండెను. నమాం దృష్టితో మూఢ ప్రపద్యంతే నరాధమః మాయయాపహృత జ్ఞానం ఆసురం భావమాశ్రితః. దుష్టులైన మూఢులు నరాధములు మాయచే జ్ఞానమును హరింపబడిన వారు దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావం కలిగి ఉండేవారు నా శరణ పొందరు. అజ్ఞానవశమున దుర్భాగ్యము వల్ల నాస్తికులు మరియు నరాధములు శ్రీకృష్ణ భగవాన్ని శరణజొచ్చరు. అందువలన దేవదేవుడు శ్రీకృష్ణుడు ఆత్మపూరుడయ్యును వివిధ యుగములలో అవతరించి తనకు శరణజొచ్చి భవబంధము నుండి బయటపడమని బద్ధజీవులను అడుగుచుండను. సారాంశం ఏమనగా, కృష్ణ భక్తి భావన నెలకొని ఎంత అధికముగా కృష్ణ సేవ చేసినచో అంత అధికముగా మనము లాభపడగలము. కానీ కృష్ణునికి మాత్రము మనలో ఎవ్వరి సేవ అవసరము లేదు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి ముఖ్యంగా ఏం వివరిస్తున్నారంటే, మనని మనం ప్యూరిఫై చేసుకోవడం ముఖ్యం. ఎప్పుడైతే మనలో అనర్థాలు ఉంటాయో, చూడండి ఈ బ్రాహ్మణులు వాళ్ళకి మేము ఎంత గొప్ప వాళ్ళము, మేము బ్రాహ్మణులమని ఎంతో అహంకారం ఉంటుంది. వాళ్ళు ఆచరణ ఏది సరిగ్గా ఉండదు, కనీసము వాళ్ళు బ్రాహ్మణులు ఏమేమి ఆచరించాలో అవి ఒక్కటి కూడా వాళ్ళు ఆచరించరు. కానీ వాళ్ళ భావం ఎలా ఉంటుందంటే మేము గొప్ప వాళ్ళమని ఉంటుంది. కారణం ఏమిటి అంటే వాళ్ళలో ఉన్న అనర్థాలు. అనర్థాలు అనేవి అహంకార రూపంలో మనని మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి ఇటువంటి అనర్థాలు పోతేనే మనం భక్తిలో పురోగతి చెందుతాం. మరి ఈ అనర్థాలను పోగొట్టుకునే ఒకే మార్గం ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. ఎప్పుడైతే మనం అలా జపిస్తూ ఉంటామో, మనము ఎంతో మురికి పట్టినా ఒక అద్దం క్లీన్ చేయాలి అంటే ఎంతో కష్టపడాలి. అలా అద్దం క్లీన్ చేయాలంటే ఒక మనము గుడ్డతో తుడిస్తే పోతుంది, అది ఎన్నోసార్లు తుడిస్తే పోతుంది. కానీ మనము మన మనస్సు కూడా ఎన్నో జన్మల నుంచి ఎన్నో అనర్థాలను మురికి పట్టుకొని ఉంది. మరి దీన్ని ఎలా తొలగించాలి? ఎలా తొలగించాలి అంటే కేవలం ఉన్న ఒకే ఒక్క మార్గం ఏమిటి అంటే కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడమే. అది తప్ప వేరే మార్గం లేదు. మనం ఏం చేస్తున్నామంటే, ఎన్నిసార్లు ఇదే విషయాన్ని చెప్తున్నా ఇదే విషయం పదే పదే చెప్తూనే ఉంటారులే వింటూనే ఉంటానులే అని అనిపిస్తుంది. కానీ సీరియస్గా తీసుకోము. ఇంకా మనలో ఉన్న అనర్థాలు పోగొట్టుకోవాలంటే, మనం భక్తిలో పురోగతి చెందాలి అంటే ఇంకెవరైనా ఏదైనా మార్గం చెబితే బాగుండు, చాలా సులభమైన మార్గం ఏమైనా ఉంటే బాగుండు అని మనం వాళ్ళు అదే ప్రశ్న అడుగుతాం.
ఏ విధంగా మేము ఇంప్రూవ్ అవ్వాలి మాతాజీ, ఏ విధంగా మా అనర్థాలు పోవాలి, ఎందుకు మేము పురోగతి చెందలేకపోతున్నాం, అదే ప్రశ్నలు వేస్తూ ఉంటాం. అందరు భక్తులు కూడా అలానే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా మనం చెప్పామనుకోండి, వాళ్ళు మళ్ళీ ఇదే చెప్తూ ఉంటారనమాట. చాలా సులభమైన మార్గం ఏమన్నా ఉంటే చెప్పండి. అన్నిటికంటే సులభమైన మార్గం స్వయంగా భగవంతుడే శ్రీకృష్ణ భగవాన్ రూపంలో వచ్చి మనకు చెప్పారు, నిన్ను నువ్వు ప్యూరిఫై చేసుకోవాలి, పవిత్రం చేసుకోవాలి అంటే ఏకైక మార్గం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడమే. ఎప్పుడైతే ఆ మంత్రాన్ని జపిస్తామో, ఇంకా మనము జపించినప్పుడు ఒకటే అనుకోవాలి, ఏమిటి అంటే సర్వధర్మాన్ పరిశ్చేచ్ఛ, అంటే నేను అన్ని ధర్మాల్ని విడిచిపెట్టి కృష్ణ నిన్నే శరణు వేడుతాను అనే భావము మన మనసులో రావాలి. అప్పుడు ఎప్పుడైతే నామజపం చేస్తామో ఈ సర్వధర్మాన్ పరిశ్చర్య అనే స్థితికి మనం వస్తాం. నామజపం చెయ్యనంత వరకు ఈ స్థితికి రావడం కష్టం. ఎప్పుడైతే జపం చేస్తూ ఉంటామో కొన్ని రోజుల్లోనే మనం ఆ స్థితికి వస్తాం. ఇక్కడ మనకు చెప్తున్నాం, నమాం దృష్కృతినో మూఢ, అంటే మూఢులు నరాధములు అంత మాయ వలన వాళ్ళ జ్ఞానం అపహరించబడిన వాళ్ళు అసురులు అందరూ కూడా భగవంతుణ్ణి దరి చేరరు. దరి చేరాలి అని వాళ్ళు అనుకున్నా కానీ వాళ్ళలో ఉన్న అనర్థాలు దరి చేరనివ్వవు. ఇంకా వాళ్ళలో ఎన్నో అనర్థాలు ఉన్నాయి కాబట్టి భగవంతుడు కూడా సహాయం చేయడు. మనం పట్టుదలతో ప్రయత్నం చేస్తే మనకు అర్హత లేకపోయినా భగవంతుడు అర్హతని ఇస్తాడు. నెక్స్ట్ శ్లోకం మాతాజీ, 12వ శ్లోకము. తస్మాత్ మంజులత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తస్మాదహం విగత విప్లవ ఈశ్వరస్య తస్మాదహం విగత విప్లవ ఈశ్వరస్య సర్వాత్మనా మహి గృణామి యదా మనీషు మనీషం సర్వాత్మనా మహి గృణామి యథా మనీషం విజోజయా గుణ విసర్గ మను ప్రవిష్టః నీచోజయా గుణ విసర్గ మను ప్రవిష్టః పూయేత యేన హి పుమాన్ కనుక అసురుల కులమున పుట్టిన వాడయ్యను నా బుద్ధిని అనుసరించి నిస్సంకోచముగా పూర్ణ యత్నముతో భగవంతుని స్తుతింతును. అవిద్య వలన సంసారమున బడినవాడు భగవన్ మహిమలను కీర్తించినచో వినినచో లౌకిక జీవనము నుండి పవిత్రుడు కాగలడు. ఇక్కడ మనకి ప్రహ్లాద్ మహారాజు ఎవరికి చెప్తున్నారు మాతాజీ మాట? ఈ శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజు ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు? వాళ్ళ తండ్రిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ప్రహ్లాదుని గురించే చెప్తున్నారు. లేదు మాతాజీ, ప్రహ్లాదుడి గురించి కాదు, తండ్రిని గురించి కాదు. ఇది చెప్పేది ఎవరు? హరే కృష్ణ మాతాజీ, ఈ శ్లోకం ఎవరు చెప్తున్నారు, ఎవరు చెప్తారు మాతాజీ? మనం ఎక్కడి నుంచి క్లాస్ ప్రారంభించాము? ఈ శ్లోకం ఎవరు చెప్తున్నారు? భగవాన్ చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ భగవానికి చెప్తున్నారు. చెప్పేది ఎవరు? భక్త ప్రహ్లాదుడు చెప్తున్నారు. ఎవరికి అంటే నృసింహ భగవాన్ని స్తుతిస్తూ చెప్తున్నారు. కానీ చెప్పేది ఎవరికి అంటే మనలాంటి వాళ్ళందరికి. ఏమంటున్నారు? అసురు కులమున పుట్టిన వాడయ్యను నా బుద్ధి ననుసరించి నిస్సంకోచంగా పూర్ణయత్వంలో భగవంతుణ్ణి స్తుతింతును. అవిద్య వలన సంసారమున పడిన వాడు భగవన్ మహిమలను కీర్తించనిచో విననిచో లౌకిక జీవం నుండి పవిత్రుడు కాగలడు. మనలాంటి వాళ్ళందరి గురించి చెప్తున్నాడు అనమాట. భగవంతుడి యొక్క మహిమల్ని మనం కనుక కీర్తించకపోయినా వినకపోయినా లౌకిక జీవితం నుంచి మనం పవిత్రము కాలేము. మనల్ని పవిత్రం చేసుకునే మార్గాలు ఇప్పుడు మనం చేసేది, మీరు ఉదయం క్లాస్ విన్నారు, భగవంతుడి నామజపం చేశారు, ఇప్పుడు కూడా మళ్ళీ వింటున్నారు, ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనని మనం పవిత్రం చేసుకునే మార్గం. ఆయన కథల్ని ఆయన నామాన్ని వింటూ ఉండాలి, మనం అంటూ ఉండాలి, వింటూ ఉండాలి, అదొక్కటే మార్గం. అది తప్ప సాధారణ మానవుడికి ఇంకొక మార్గం లేదు అని స్వయంగా ప్రహ్లాద మహారాజు చెప్తూ ఉన్నారు. నరసింహ భగవాన్ని స్తుతిస్తూ ఉన్నారు. కానీ ఎవరి స్థితి ఏమిటి ఆయన్ని చేరుకోవడానికంటే, ఎవరి స్థితి ఎలా ఉంటుంది అనేది వివరిస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. నెక్స్ట్ మాతాజీ, 13వ శ్లోకం.
సర్వేషామి విధికరాస్తవ సత్వదామ్నో. ఎవరు చదువుతారు నెక్స్ట్? ప్రసన్న మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సర్వేషామి విధికరాస్తవ సత్వదామ్నే. సర్వేయమి విధికరాస్తవ సత్వదామ్నో. బ్రహ్మాదయో వయమివేషన చిద్విజంతః. బ్రహ్మాదయో వయమివేషన చోద్విజంతః. క్షేమాయ భూతాన ఉతాత్మ సుఖాయ చాప్య. క్షేమాయ భూతయ ఉతాత్మ సుఖాయ చాస్య. విక్రీడితం భగవతో చురుచిరావతారైః. విక్రీడితం భగవతో రుచిరావతారైః. దేవ, బ్రహ్మాది దేవతలు దివ్యస్థితిలో నెలకొనినట్టి నీకు సేవకులై ఉన్నారు. కనుక వారు మా వంటి, నేను నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు వారు కాదు. అత్యంత భీకరమగు ఈ రూపము నీ ఆనందము కొరకై స్వీకరింపబడిన లీలా రూపమే. ఇట్టి అవతారములు సదా విశ్వరూపులకు విశ్వాభివృద్ధికే ఉద్దేశింపబడి ఉండును. హరికృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ మాతాజీ, అందరూ మ్యూట్ లో ఉండండి. మేము మ్యూట్ లో ఉన్నామా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చెప్తూ ఉన్నారు, బ్రహ్మాది దేవతలు దివ్య స్థితిలో నెలకొన్నట్టు నీకు సేవకులై ఉన్నారు. బ్రహ్మ రుద్రాదులు కూడా వాళ్ళు దివ్య స్థితిలో ఉన్నారు, అయినా సరే నీకు సేవకులుగా ఉన్నారు. నా తండ్రి హిరణ్యకశిపుణ్ణి నువ్వు సంహరించడానికి వచ్చావు. ఎంతో భీకరమైన రూపాన్ని తీసుకొని వచ్చావు. అయితే ఇప్పుడు ఉన్న ఈ స్వరూపము కూడా నీ యొక్క లీలారూపమే. నీ ఆనందం కొరకే స్వీకరించబడిన లీలారూపము. భగవంతుడి రూపం ఏంటంట? ఆయన లీలలు చేయడానికి. లీలలు అంటే ఏమిటి? భగవంతుడు చేసే పనులే ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఆ పనులు మనం చేసే విధంగా ఉన్నాయి, వాటిని లీలలు అంటారు. అయితే ఈ లీలలు ఎందుకు చేస్తుండంట? ఆయన ఏమనుకుంటున్నారు అంటే, కేవలము భక్తులని ఆయనను రక్షించడం ఆయనకి ఇష్టమైన కార్యం. అందుకని ఇప్పుడు పొందే ఈ రూపం అంతా కూడా నీ ఆనందం కోసం పొందింది. ఆయన ఆనందం ఎక్కడుందండి? భక్తుల, భగవంతుడి యొక్క ఆనందం భక్తులలో ఉంది, భక్తుల యొక్క ఆనందం భగవంతుడిలో ఉంది. అందుకని ఇక్కడ ఆయన ఆనందం ఏముందంట? ఆయన ఆనందం కోసమే స్వీకరించాడు. అందులో ఆయన ఏం చేస్తాడు? అటువంటి అవతారాలలో ఆయన ఆనందం కోసమే స్వీకరించి విశ్వం మొత్తాన్ని రక్షిస్తూ ఉంటాడు. విశ్వాభివృద్ధికే ఆయన ఉపేక్షించడు అన్నమాట. అంటే విశ్వాన్ని అభివృద్ధి చేయడం వాళ్ళ మంచి కోసం ఎప్పుడు కూడా సరే తర్వాత చేద్దాంలే అని నెగ్లెక్ట్ చేయడం కానీ, పోస్ట్ పోన్ చేయడం కానీ అలాంటి పనులు చేయడన్నమాట భగవంతుడు. తరువాత మాతాజీ తాత్పర్యం చదవండి, భాష్యం చదవండి మాతాజీ. 13వ శ్లోకం ప్రసన్న మాతాజీ. ఓకే, నెక్స్ట్ మంగతారు మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. భాష్యం చదవండి మాతాజీ, 13వ శ్లోకం. 13వ శ్లోకం మాతాజీ. దేవా, బ్రహ్మాది దేవతలు దివ్య స్థితిలో నెలకొన్నట్టి నీ సేవకులై ఉన్నారు. కనుక వారు మా వంటి, నేను నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు వారు కాదు. అత్యంత భీకరమగు ఈ రూపము నీ ఆనందము కొరకే స్వీకరింపబడిన లీలారూపమే. ఇటు అవతారము సదా విశ్వరక్షణకు విశ్వాభివృద్ధికే ఉద్దేశింపబడి ఉన్నను. హరే కృష్ణ. అంటే ఆయన భగవంతుడి యొక్క కృప, ఆయన కరుణ ఎలా ఉంటుందంటే విశ్వరక్షణ విశ్వాభివృద్ధే తప్ప ఆయనకు వేరే మోటివ్ అనేది ఉండదు. ఆయన ఆనందం అంతా ఎందులో ఉందండి? భక్తుల్లో, భక్తుల్ని అనుగ్రహించడంలో, భక్తుల కోసం ఆయన రావడంలో, ఆయన లీల చేయడంలోనే ఆయన ఆనందం ఉంది. నెక్స్ట్ మాతాజీ, 14వ శ్లోక. నెక్స్ట్ ఎవరు చదువుతారు? సుజాత మాతాజీ. కరెక్ట్. యది ఎచ్చమన్యు మన్యు మసురశ్చ హతస్త్వయాధ్య. యది ఎచ్చమన్యు మనసురశ్చ హతస్త్వయాద్యా. మోదేత సాధురపి వృశ్చిక సర్వ హత్య. మోదేత
మోదేత సాధురపి ఉచ్చిక సర్పహత్య లోకాశ్చ నిర్వృతిమిత ప్రతియంతి సర్వే. లోకాశ్చ నిర్వృతిమిత ప్రతియంతి సర్వే. రూపం ను సింహ విభుయాయ జనా స్మరంతి. రూపం నృసింహ విభయాయ జనాం స్మరంతి. చదవండి మాతాజీ తాత్పర్యం. కనుక ఓ నరసింహదేవ, అసురుడైన నా తండ్రి హిరణ్యకశిపుడు ఇప్పుడు వధింపబడినందున దయచేసి క్రోధమును వీడుము. సాధుపురుషులను కూడా తేళ్లు పాములు చచ్చుటచే సంతోషించినట్లు ఈ దానవుని మరణముచే సర్వలోకములు గొప్ప సంతృప్తిని పడసిన జనులు ఇప్పుడు తమకు సుఖము కలుగగలదని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. భయ నివృత్తికై వారికి ఎల్లప్పుడూ నీ మంగళమయ రూపముని స్మరింపగలరు. భాష్యం చదవమంటారా మాతాజీ? భాష్యం చదవండి మాతాజీ. సాధు పురుషులు ఏ జీవిని చంపగోరనప్పటికీ పాములు తేళ్లు వంటి విషపూరిత జీవుడు చంపబడినప్పుడు సంతోషించురంట ఈ శ్లోకమునందలి అత్యంత ముఖ్య విషయం. హిరణ్యకశిపుడు పాము లేదా తేలు కన్నను దుష్టుడు కనుక వధింపబడినాడు. అతని వదచే ఎల్లరూ సంతోషించిరి. కనుక ఇప్పుడు భగవానుడు వృద్ధుడై ఉంటకు ఎట్టి అవసరము లేదు. ఆపద ఎన్నప్పుడు భక్తులు ఆ నరసింహరూపమును తప్పక స్మరింపగలరు. అందువలన నరహరి అవతారము ఎంత మాత్రము అమంగళకరము అమంగళకర దాయకము కాదు. భగవద్ అవతారము సాధు పురుషులు భక్తులకు సదా పూజనీయము మంగళదాయకమని అయి ఉండును. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ హరే కృష్ణ మాతాజీ ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు, హిరణ్యకశిపుడు ఏ విధంగా ఉన్నారు అంటే, ఆయన వధింపిన తర్వాత కూడా క్రోధాన్ని వీడమని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారన్నమాట ప్రహ్లాద్ మహారాజు. అయితే ఎలా ఉంటుంది అంటే, సాధు పురుషులు కూడా మనము చూస్తే ఒక చిన్న చిన్న తేళ్లకి పాములకి కూడా తేళ్లు పాములు చచ్చుటచే సంతోషించినట్లు సాధు పురుషులు కూడా ఈ దానవుడు మరణించడం వల్ల అందరు కూడా అక్కడ ఉన్న ఆ దేవతలు మునులు వాళ్ళు గొప్ప గొప్ప భక్తులు అందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరికైనా హాని చేసే వ్యక్తికి ఏమైనా అయిందనుకోండి, అందరికీ హాని చేసే వ్యక్తికి అందరు కూడా సంతోషిస్తారు. మాకు కాదు కదా, మాకు ఏం నా లాభం వస్తుంది కదా అని ఆలోచించారు. అందుకని హాని చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఇవాళ్ళకి శిక్ష అనేది పడాలి. అది ఏ విధంగా అనేది భగవంతుడు నిర్ణయం చేస్తాడు, ఆ విధంగా వాళ్ళకి శిక్షని వేస్తాడనమాట భగవంతుడు. అయితే ఎన్నోసార్లు తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు, అనేక సార్లు ఏ విధంగా ఉంటుందంటే మనకి కొన్ని ఇబ్బందులు రావచ్చు కుటుంబంలో కానీ మన జీవితంలో, ఎవరి ఎవరి వల్ల అయినా ఇబ్బంది రావచ్చు, మన వల్ల మనకే రావచ్చు, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే అటువంటి సమయంలో మనము భగవంతుడు మనని రక్షిస్తాడు. నృసింహావతారాలు అంటే భగవంతుడు కృష్ణావతారంలో రక్షించడండి అంటే రక్షిస్తాడు. నృసింహుడుగా వచ్చింది కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతార లక్ష్యం ఏమిటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అదే. అంతే తప్ప శ్రీకృష్ణ భగవానులో మనకి జ్ఞానం ఇవ్వలేదు, ఆచరించి చూపించలేదు ఇక్కడ. కానీ తన భక్తుడి ద్వారా అన్ని చూపించారనమాట. అందుకని ఎవరైతే నరసింహస్వామిని ప్రార్థిస్తారో వాళ్లకు ఉన్న ఎటువంటి సమస్యలైనా నరసింహస్వామి చాలా సులభంగా తీసివేయగలరు. నెక్స్ట్ 15వ శ్లోకం మాతాజీ. నెక్స్ట్ మంజులత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాహం బిబే ముచ్చిత తే ముచ్చిత తేతి భయాన భయానకాస్య నాహం బిభే మ్యజిత తేతి భయానకాస్య. జిహ్వార్క నేత్ర భ్రుకుటీ భ్రుకుటీరభస్రోగ్ర దంశ్రాత్. జిహ్వార్క నేత్ర భ్రుకుటీరభస్రోగ్ర దంశ్రాత్. అస్త్రసజ శతజ కేశర శంకు కర్ణాన్. ఆంత్రస్రజ క్షత జశేఖర శంకు కర్ణాన్.
బిర్హాదీతదిగి బాదరి భిన్న బాగ్రాత్ నిర్హాదీతదిగి బాదరి భిన్న కాగ్రాత్ అజితుడుగా నీ భయంకరమగు ముఖమునకు ముఖమునకు నాలుకకు సూర్యుని వంటి తేజము కలిగిన నీ నేత్రములకు ముడిపడిన కనుబొమ్మలకు నిఖముగా నేను భయపడుట లేదు. తీక్షణముగు నీ దంతములు, ప్రేవుల మాల, రక్తసిక్తమైన జూలు, కొయ్య ముక్కల వంటి ఎత్తైన కన్నములు, ఏనుగులను దూరముగా పరిగెత్తింపజేయు గర్జన, శత్రునాశకమగు నఖములను నఖములు నాకు ఎంత మాత్రము భయమును కలిగించుట లేదు. భాష్యము. నృసింహదేవుని భయానకమగు రూపము అభక్తులకు నిక్కముగా అత్యంత ప్రమాదకరమైనది, కానీ ప్రహ్లాదునికి మాత్రము అది ఎంత మాత్రము కలతను కలిగించున్నది కాదు. సింహము ఇతర జంతువులకు అతి భయంకరమైనదే కావచ్చును గాని సింహపు పులులు దానిని చూసి భయపడు, సింహపు పిల్లలు దానిని చూసి భయపడవు. సముద్ర జలము భూతల జీవులకు నిక్కముగా భీకరమైనదే అయినను ఆ సముద్రమునందు చిన్న చేప కూడా నిర్భయముగా చరించుచుండును. దీనికి కారణమేమిటి? ఆ చిన్న చేప మహాసాగరము ఆశ్రయించుటయే దానికి కారణము. పెద్ద ఏనుగులే నదీ ప్రవాహంలో కొట్టుకుపోయినను చిన్న చేప పిల్ల నీటికి ఎదురుగా ఈదగలదనుట తెలిసిన విషయమే. కనుక దుష్కర్మలను వధించుటకు భగవానుడు కొన్ని మార్లు భయానకము రూపమును స్వీకరించినను భక్తులు దానిని అర్చింతురు. కేశవ ద్రూత నరహరి రూప జయ జగదీశ హరే అనగా దేవదేవుని ఏ రూపమైనను అంటే మనోహరమైనదే గాని భయానకమైనదే గాని అర్చించి కీర్తించుటయందే భక్తుడు ఎల్లప్పుడూ ఆనందము కనును. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ హిరణ్యకశిపుడి యొక్క రూపాన్ని వివరిస్తున్నారు మాతాజీ. ఆయన ఆ సమయంలో ఆయన స్తుతించే సమయంలో ఎలా ఉన్నారు అంటే మొత్తం చేతులంతా రక్తసిక్తమై ఉన్నాయి. మెడలో వాళ్ళ తండ్రిని వధించడం వల్ల ఆ ప్రేవులని మెడలో వేసుకొని ఉన్నారు. అయితే ఇవి ఎంత ఎలా ఉన్నా సరే ఆ నిన్ను చూసి ఒక ఏనుగులు మొత్తం కూడా దూరంగా పారిపోవచ్చు, ఒక ఏనుగు కూడా చూసి నిన్ను చూసి, కానీ నాకు మాత్రం ఏ విధంగా భయం కలగడం లేదు అని చెప్తున్నారు. ఇటువంటి రూపాన్ని చూస్తే అభక్తులకి భయం కలుగుతుంది, భక్తులకి భయం కలగదు. ఎందుకంటే భగవంతుడు భక్తుల్ని ఎందుకు శిక్షిస్తాడండి? ఏ తప్పు చేయని భక్తుల్ని ఎప్పుడు కూడా భగవంతుడు శిక్షించడు. అటువంటిది భగవంతుడిని చూస్తే, నరసింహస్వామిని చూస్తే చాలా మందికి భయం. చాలా మంది నరసింహస్వామిని మేము ఇంట్లో పెట్టుకోవచ్చా మాతాజీ, మేము పూజించొచ్చా అని అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే చాలా మంది నరసింహస్వామిని చూసి భయపడతారు, కానీ భక్తులు ఎవరు కూడా నరసింహస్వామిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఆయన ఎంతో మన మీద కృప చూపిస్తాడు, మనకి సహాయం చేస్తాడు, మనకి ఏ విధమైన అడ్డంకులు రాకుండా. చూడండి, భక్తిలో పురోగతి చెందడానికి మనము నరసింహస్వామిని ఇప్పుడు ప్రతిరోజు కూడా ఆయన్ని ప్రే చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాం కొన్ని రోజులు, ఒక 30 రోజులు. అంటే ఏమిటి, ఇది ఒక భక్తిలోనే కాదు భౌతికమైన జీవితంలో కూడా మనకి ఏ విధమైన అడ్డంకులు వచ్చినా, ఎవరి ఎవరి వల్లైనా మనకి ఏ విధమైన భయం ఉన్నా కానీ నరసింహస్వామిని ఆరాధిస్తే మనం వాటన్నిటి నుంచి దూరం కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనము భగవంతుడికి దగ్గర కావాలి అన్నా, భౌతికమైన ఆధ్యాత్మికమైన సమస్యల నుంచి బయటపడాలన్నా నరసింహస్వామిని ఆరాధించడం వల్ల సులభంగా అటువంటి ఆటంకాల నుంచి బయటపడి మనం ఇంకా కృష్ణుడికి దగ్గర కావచ్చు. నెక్స్ట్ 16 శ్లోక మాతాజీ. రాజ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. త్రప్తో మీకు వచ్చా మాతాజీ శ్లోకం చదవడము? చెప్పండి మాతాజీ, చదువుతాను. ఓకే. త్రప్త్రోస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర. త్రప్త్రోస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర. సంసార చక్ర కదనాద్ గ్రసతాం ప్రణీతః. బద్ధః స్వకర్మ విరుషత్తమతేగ్రిమూలం. ప్రీతోపవర్గ శరణం హయసే కదా మా. ప్రీతోపవర్గ శరణం హయసే కదా. ఓ పరమ శక్తివంతుడా,
ఉజ్జనుడా కృపణ వసల కర్మఫలముల వల్ల నేను దానవ సాంగత్యమును వడిసి తిని భౌతిక జగమునందు సంప్రాప్తమైన ఈ స్థితియే నాకు మిగుల భీతి గొల్పుచున్నది. భవబంధ మోక్షణమునకు చరమ లక్ష్యమైన నీ పాద పద్మములను చేరుటకు నన్ను పిల్లిచడి ఆ క్షణము ఎప్పుడు అరుదెంచగలదు. హరే కృష్ణ. భాష్యం కూడా చదివేమంటారు మాతాజీ? చదవండి మాతాజీ. ఇక్కడ మనకి శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు మాతాజీ, మన కర్మానుసారమే మనకు మనకు వచ్చే జన్మ అనేది నిర్ణయించబడి ఉంటుంది. మనం ఎటువంటి కుటుంబంలో ఎటువంటి వ్యక్తుల మధ్యలో ఉన్నాము అనేది మన కర్మానుసారమే. అందుకని మన ఎవరినో నిందించడము, భగవంతుడిని నిందించడం మానేసి మనం ఎక్కడ పుట్టినా మన కర్మానుసారమే. ఇప్పుడు ఎక్కడ పుట్టాము, ఎవరితో ఉన్నాము, మనకు వాళ్ళు మనని ఏ విధంగా వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు అది పక్కకు పెట్టి, మనము ఎక్కడ ఉన్నాను, ఎలా ఉన్నాను, నా తండ్రి ఎవరు, నేను అసుర కులంలో ఉన్నాను, అందరూ రాక్షసులు అని ఆలోచించలేదు ప్రహ్లాదుడు. ఆయన భక్తుడిగా మారాడు, భక్తుడిగానే కొనసాగాడు. అంటే మన పుట్టుక ఎలాంటిది, ఆ మన జన్మ ఎలాంటిది, మన జాతకం ఎలాంటిది, మన కుటుంబం ఏంటి, అవన్నీ అలా మనకి అవసరం లేదు. భగవంతుడికి అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో విడిచిపెట్టు, కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అది భగవంతుడికి ముఖ్యం. అదే విషయాన్ని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. చదవండి మాతాజీ. భాష్యం, శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ఈ భౌతిక జగత్తు నందు ఉండుట నిక్కముగా దుఃఖకరమే, కానీ ఈ భౌతిక జగముల నందు దానవులు నాస్తికులు సాంగత్యమును త్రోయుట ఇంకను దుస్సాహసమే ఎగును. ఇంకను జీవుడు ఎందులకే ఈ భౌతిక జగత్తులో త్రోయబడినాడని ఎవరైనా ప్రశ్నించిన అవకాశము కలదు. మూర్ఖజనులు కొందరు తనను అట్టి స్థితిలో ఉంచి నందులకు భగవంతుని నిందించడం కూడా జరుగుచుండును. వాస్తవమునకు కర్మానుసారమే ప్రతి ఒక్కడు బద్ధజీవన స్థితిలో ఉంచబడును. కనుకనే బద్ధ జీవులందరూ ప్రాతినిధ్యము వహించుచున్నట్లుగా పలుకుచు భక్త ప్రహ్లాదుడు కర్మఫలము వలనే తాను ఆసుర సాంగత్యమును త్రోయబడినట్లు అంగీకరించినాడు. బద్ధ జీవుల ఎడ పరమ కరుణామయుడు కనుకనే భగవానుడు కృపణవత్సలునీయుడని తెలియబడేను. అందులకే భగవద్గీత యందు తెలుపబడినట్లు అతడు ధర్మమునకు హాని కలిగినప్పుడెల్లా అవతరించుచుండెను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారస తదాత్మానం సృజామ్యహం. బద్ధజీవులకు ఉద్ధరించుటకే శ్రీకృష్ణ భగవానుడు సదా ఆతృత చెందినవాడే తన చెంతకు మరలుమని ఎల్లరకు ఉపదేశించను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ. ఆ విధంగా దేవదేవుడు కరుణతో తన పాద పద్మములను ఆహ్వానింపగలడని భక్త ప్రహ్లాదుడు ఆశించెను. అనగా భగవత్ చరణారవిందములను ఆశ్రయించి కృష్ణ భక్తి భావనలో పూర్తిగా శిక్షణను పడిసిన వాడే భగవద్ధామమును చేరుటకు ప్రతి ఒక్కరూ అమితోత్సాహమును చూపవలసి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు, మన కర్మానుసారమే మన జన్మ. కర్మానుసారం కాకుండా వేరే ఏ విధంగానూ మనకి ఇటువంటి జన్మ లభించదు. అందుకని ఇప్పుడు మనం చర్చించుకున్నాం కదా, మనం ఉన్న స్థితి, మనం ఏదో తప్పు చేయడం వల్లే ఈ బద్ధ స్థితిలోకి వచ్చాము. కానీ ఇది కర్మఫలం అని దీన్ని ఎలా ఉన్న పరిస్థితిని మార్చలేము. కాబట్టి పరిస్థితుల్ని అంగీకరించి మనం భక్తిలో పురోగతి చెందాలి. ఎప్పుడైతే పురోగతి చెందామో మనని ఇబ్బంది పట్టే వాళ్ళ యొక్క బాధ్యతని భగవంతుడే చూసుకుంటాడు. ఏ విధంగా మనని ఇబ్బంది పెట్టినా గానీ వాళ్ళకి తగిన శిక్షని ఆయనే ఇస్తాడనమాట. అందుకని మనం ఏం చేయాలి, పరిస్థితుల్ని పక్కకు పెట్టి సర్వధర్మాన్ పరిశ్చర్య అంటే అన్ని ధర్మాలని విడిచి భగవంతుడికే శరణాగతి పొందాలి అని ఇక్కడ మనకి వివరిస్తున్నారు. నెక్స్ట్ శ్లోకం మాతాజీ, 17వ శ్లోకం. యస్మాత్ ప్రియా ప్రియ వియోగ సంయోగ జన్మ. దుఃఖౌషధం తదపి దుఃఖమతద్దిహహం. దుఃఖౌషధం తదపి దుఃఖమతి మదీయాహం. భూమాన్ భ్రమామి వద మే తవ దాస్య యోగం. భూమాన్ భ్రమామి వద తే తవ దాస్య యోగం. దేవదేవ మహానుభావ, ప్రియులు అప్రియులైన పరిస్థితులు సంయోగముల వలను వాని నుండి వియోగము వలను జీవుడు శోకాగ్ని తప్తమైన చందమున స్వర్గలోక నరకాది లోకములలో అతి దయనీయమగు స్థితిలో
ఉంచబడును. అట్టి దుఃఖమయ జీవనము నుండి వడయుటకు పలు ఉపాయములున్నను. ఈ భౌతిక జగమునందు అవి దుఃఖము మూల దుఃఖముల కన్నను అమిత దుఃఖకరములై ఉన్నవి. కనుక నీ సేవలో నెలకొనుట ఒకటే నిజమైన ఉపాయమని నేను తలంచుచున్నాను. దయచేసి అట్టి సేవను నాకు ఉపదేశించుము. ఇక్కడ భక్త ప్రహ్లాదుడు వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. ఏమంటున్నాడంటే, ఈ భౌతికమైన లోకంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లోకంలో శోకాగ్నిలో, అంటే ఎప్పుడు కూడా దుఃఖంలోనే తప్తులై ఉంటారు, ఎప్పుడు ఆ దుఃఖంలోనే బాధపడుతూ ఉంటారు. ఆ దుఃఖం వల్లే వాళ్ళకి వాళ్ళ కర్మానుసారగాను స్వర్గం కానీ నరకం కానీ ఉంటుంది. ఆ స్వర్గ నరకంలో ఉండే ఇబ్బందులన్నింటినీ కూడా వాళ్ళు భరిస్తూ ఉంటారు. అందుకని భౌతికమైన లోకం అంతా అలానే ఉంటుంది. అందుకని ఓ నరసింహదేవ, ఈ అమితం దుఃఖకరమై ఉన్నవి, కనుక నీ సేవలో నెలకొంట ఒక్కటే నిజమైన ఉపాయం అని నేను తలుస్తున్నాను. ఈ దుఃఖంలో పడి ఎప్పుడు దుఃఖంలోనే బాధపడుతూ కష్టపడుతూ ఉండడం కంటే భగవంతుడి యొక్క శరణాగతి పొంది ఆయన సేవలో ఉంటే కనుక మనము ఇటువంటి వాటన్నిటి నుంచి కూడా బయటపడచ్చు. అందుకని నీ సేవ చేసే భాగ్యాన్ని నాకు ఉపదేశించు, ఏ విధంగా నిన్ను సేవ చెయ్యగలను అని ఆయన భగవంతుడే ప్రశ్నిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ మాతాజీ 18వ శ్లోకము, సుజాత మాతాజీ. సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సోహం ప్రియస్య సుహృద పరదేవతాయ. సోహం ప్రియస్య సుహృద పరదేవతాయ. లీలా కదాస్తవ నృసింహ విరించి గీతాః. లీలా కథాస్తవ నృసింహ విరించి విరించి గీతాః. అంజస్తి ధర్మ అంజస్తి ధర్మ్య మగ్రుణన్ గృణ విప్రముక్తో. అంజస్తి ధర్మ్య నుగృణన్ గుణ విప్రముక్తో. దుర్గాణితే పదయుగాల యహం ససగ్నః. దుర్గాణితే పదయుగాల యహం ససగ్నః. నరసింహదేవ, ముక్తాత్ములైన అనగా హంసలు భక్తుల సాంగత్యమున నీ సేవ దివ్య సేవలో నలుకెనన వాడై త్రిగుణ సంపత్తును పూర్తిగా విడనాడి పరమ ప్రియుడవైన నీ మహిమలను కీర్తింపజాలుడు బ్రహ్మదేవుడు అతని శిష్య పరంపరను అనుసరించుతూ నీ మహిమలను కీర్తించి నిక్షేమగా నేను అవిద్యాసాగరమును దాటగలను. ఇక్కడ మనకు అవిద్యాసాగరాన్ని దాటాలి అంటే మార్గాన్ని చూపిస్తున్నారు మాతాజీ. ఏమిటి, ముక్తాత్ములైన హంసల వంటి భక్తుల సాంగత్యమున నీ దివ్య సేవలో నెలకొన్న వాడై, ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సేవలో మనం ఉండాలి అని మనందరికీ కోరిక ఉంటుంది, కానీ మన ఒక్కళ్ళకి అది సాధ్యం కాదు. ఇప్పుడు కూడా చూడండి మాతాజీ, ఈరోజు క్లాస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం అందరం కలిసి చర్చించుకుంటున్నాం, మీకోసం నేను, నా కోసం మీరు, అలా చర్చించుకుంటున్నాం. కానీ ఎవరైనా ఒక్కరే ఉండి ఈరోజు నరసింహ చతుర్దశి అండి, ఈ 9వ స్కందం పారాయణం మొత్తం చేయండి అంటే ఎంతమంది చేస్తారు మాతాజీ? నా అంతటా నేను చెయ్యగలను ఒక్కదాన్నైనా అని ఎంతమందికి అనిపిస్తుంది? హరే కృష్ణ, చేస్తారా? అంటే మాతాజీ, భక్తుల సాంగత్యం ఉంటేనే భగవంతుడి సేవలో మనం ముందుకెళ్ళగలం, మనం ఒక్కరమే చేయలేమండి. ఇప్పుడు మనకి ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కొన్నిసార్లు ఇంట్లో ఒప్పుకోరు, కొన్నిసార్లు మనకే బద్ధకం కావచ్చు, ఏవైనా సమస్యలు ఉండొచ్చు. కానీ భక్తులు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈరోజు క్లాస్ ఉంది అంటే మనం 11 గంటలకి జాయిన్ అవ్వాలి అని ఎన్ని పనులు ఉన్నా కానీ ఫాస్ట్ ఫాస్ట్ గా పనులన్నీ ముగించుకొని మనం స్టార్ట్ చేస్తాం. అలానే చూడండి, మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళండి, మాయాపూర్కి వెళ్తే ఎన్నింటికి లేస్తారంటే అక్కడ భక్తులందరూ 3 ఇంటికే లేస్తారు. మన ఇంట్లో లేవమంటే లేస్తామా రోజు 3 ఇంటికి? 4 ఇంటికి లేవంటే కష్టపడుతున్నాం, అక్కడ 3 ఇంటికే లేచి కూర్చుంటాం. అందుకు ఏంటి కారణం? భక్తుల యొక్క సాంగత్యం. భక్తుల సాంగత్యంలో భగవంతుడి సేవలో నిలకొనడం చాలా సులభం. వాళ్ళందరూ కూడా పవిత్రాత్ములు, హంసలు. అందుకని వాళ్ళ యొక్క సాంగత్యంలో నేను
త్రిగుణ సంపర్కంను పూర్తిగా విరునాడి ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలోకి వస్తామో ఈ సత్వరజ తమో గుణాల యొక్క ప్రభావం మన మీద పనిచేస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకు కూడా వాళ్ళ కర్మానుసారము సత్వరజస్తమో గుణాలు మన మీద పనిచేస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలోకి వస్తానో నేను రజోగుణంలో ఉన్నా నేను తమో గుణంలో ఉన్నా. రజోగుణం అంటే నాకేదో సీరియల్ చూడాలనుంది, ఎక్కడో బయటికి షాపింగ్కి వెళ్ళాలనుంది, ఏదో కొనాలనుంది, ఏదో చెయ్యాలని ఉంది, అది రజోగుణం. తమో గుణం ఎవరు చదువుతారలే, ఇప్పుడు మనము పడుకుందాం, లేకపోతే ఇంకేదో ఒక టైం పాస్ పని చేద్దాం, లేకపోతే చేసే పన్నే ఒక గంట చేసే పని 3 గంటలు సాగబిక్తాం. ఏం చేసామంటే ఏమీ ఉండదు, ఏం చేసింది ఏమీ ఉండదు, చేసింది ఏమీ ఉండదు, అలా చేస్తాం అన్నమాట. రజోగుణ తమో గుణాల్లో ఉన్నా కానీ భక్తుల సాంగత్యంలోకి వస్తే ఆట అన్నిటి యొక్క ప్రభావం తగ్గి మనలో సత్వగుణం యొక్క ప్రభావం పెరుగుతుంది. అందుకని భక్తుల సాంగత్యంలో ఉంటే మనము ఇంతకు ముందు ఎవరైనా ఇలా రోజు 2 గంటలు కూర్చొని క్లాస్ వినండి అంటే టైం ఉండేది కాదు, ఇప్పుడు మనం టైం చేసుకోగలుగుతున్నాం. కారణం ఏమిటి, మనం చేసే రోజువారీ పనులనే క్రమబద్ధంగా చేసుకుంటూ టైంని పెంచుకుంటున్నాం. అంటే మనము సత్వగుణములోకి పెరుగుతూ ఉన్నాం, రజోగుణము తమో గుణం మనలో తగ్గిపోతున్నాయి భక్తుల సాంగత్యం వల్ల. ఎప్పుడైతే ఈ రెండింటిని తగ్గుతాయో పరమ ప్రియుడైన నీ మహిమల్ని కీర్తింప అప్పుడు నేను నిన్ను కీర్తించగలను. ఇప్పుడు అదే మనం చేస్తున్నాం, అందరం కలిసి చదువుతున్నాం, ఇదే కీర్తన. ఈ విధంగా మనము కీర్తన చేయగలం, బ్రహ్మదేవుడు ఆయన దివ్య పరంపరను అనుసరించుచు నీ మహిమల్ని కీర్తించి నిశ్చయముగా నీ అవిద్యా ఈ అవిద్యా సాగరమును నేను దాటగలను. ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం, నేను ఎలా ఎటువంటి వారి దగ్గర నుంచి భక్తుల సాంగత్యంలో ఉంటున్నాను, ఎటువంటి భక్తులు వాళ్ళు అంటే బ్రహ్మదేవుడి యొక్క పరంపరలో ఉన్న భక్తులు. భక్తులు అంటే మనకి ఏమీ తెలియకుండా అందరినీ భక్తులు అనుకుని వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళకూడదండి. వాళ్ళు కొన్ని రోజులు భక్తులుగా ఉండొచ్చు, భక్తులుగా మనకు కనిపించవచ్చు, తరువాత వాళ్ళలో ఉన్న అసలైన రూపం బయటికి వస్తుంది. వాళ్ళలో ఎన్నో ఎన్నో అవగుణాలు ఉంటాయి, మనలో ఉన్నవి పోగొట్టుకోవడానికి పోయి వాళ్ళలో ఉన్న కొత్తవి కొని తెచ్చుకుంటాం మనం. అందుకని భక్తుల సాంగత్యం తీసుకోవాలి అంటే సరి అయిన భక్తుల్ని తీసుకోవాలి, వాళ్ళు పరంపరలో ఉండాలి, వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని అర్థం చేసుకొని వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళాలి. కొంత సమయం తీసుకోండి, ఎవరి సాంగత్యమైనా తీసుకోవాలి అంటే కొంత సమయం తీసుకొని వాళ్ళని స్టడీ చేసి వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళండి. అంతే తప్ప మనం భక్తుల సాంగత్యం అని ఎవరి సాంగత్యంలోకి వెళ్ళిపోయి ఇంకా పతనం చెందకూడదు. ఇంకా అలాంటి వాళ్ళ సాంగత్యంలో నేను నిన్ను కీర్తిస్తూ నిశ్చయంగా నేను అవిద్యా సాగరాన్ని అంటే అవిద్య అనే సాగరం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ఈ భౌతిక లోకం అంతా కూడా అవిద్యా సాగరమే. అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం, విద్య లేకపోవడం అవిద్య అంటే. సాగరం అంటే అంతా మొత్తము జ్ఞానం లేకుండా, ఇది ఒక కొంత ప్రదేశం కాదు, ఇది ఒక సాగరంలాగా ఉందంట. ఈ సాగరాన్ని నేను దాటాలి అంటే ఈ భవసాగరము పూర్తిగా అవిద్యతోని నిండిపోయి ఉంది. మరి ఆ సాగరాన్ని నేను దాటాలి అంటే భక్తుల సాంగత్యంలో ఉంటే నేను త్రిగుణాలని కూడా దాటి పూర్తిగా ఈ రజోగుణం తమో గుణం తగ్గించుకొని సత్వగుణంలోకి, ఆ తర్వాత మనం శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళగలం. దీనికి భక్తుల సాంగత్యం, అది పరంపరలో ఉన్న భక్తుల యొక్క సాంగత్యం అనేది అతి ముఖ్యమైన విషయం మాతాజీ. నెక్స్ట్ 19వ శ్లోకం చదువుదాం. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. బాలస్య నేహ శరణం పితరౌ ను సింహ. బాలస్య నేహ శరణం పితరౌ ను సింహ. నార్తస్య చాగదముదన్వతి మజ్జతో నౌ. నార్తస్య చాగదముదన్వతి మజ్జతో నౌ. తప్తస్య తత్ప్రతివిధి విదీర్య ఇహాంజ పేశ్చ. తప్తస్య తత్ప్రతివిధీర్య ఇహాంజ శేష్ట. నృసింహదేవా స్వామి, దేహాత్మ బుద్ధి కలవారైనందున నీచే నిర్లక్ష్య పరుపబడిన దేహదారులు తమ బాగు కొరకు ఏదియును చేసి కొనజాలరు. వారు చేపట్టిన ఉపాయములు తత్కాలికముగా లాభదాయకములు అయినను నిక్కముగా అశాశ్వతములై ఉన్నవి.
ఉదాహరణకు తల్లిదండ్రులు తమ సంతానం రక్షించుకొన జాలరు, వైద్యుడు ఔషధము రోగికి ఉపశమనయము నివ్వజాలవు, సముద్రమందున్న నౌక మునిగిపోవు వాని రక్షింపజాలదు. మాతాజీ ఈ శ్లోకం చాలా బాగుంది. ఇక్కడ ఏమంటున్నారంటే, ఓ నృసింహదేవ, దేహాత్మ బుద్ధి కలవాడనైనందున నీవే నిర్లక్ష్య పరుపబడిన దేహదారులు తమ బాగు కొరకు ఏదియును చేసుకొన జాలరు. దేహదారులు అంటే ప్రతి ఒక్కరు కూడా, మనం అందరం దేహదారులం, దేహాన్ని కలిగి ఉన్నవారు దేహదారులు. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అంటే, నీచే నిర్లక్ష్య పడిపోబడిన ఈ దేహదారులు తమ బాగు కొరకు ఏది చేసుకోగలరు. ఒకవేళ నువ్వే కనుక వాళ్ళందరినీ కనుక నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు వాళ్ళ కోసం ఏమీ చేసుకోలేరు అంటున్నారన్నమాట. నే వారు చేపట్టబడే ఉపాయములు తాత్కాలికంగా లాభదాయకములే అయినా నిక్కంగా అశాశ్వతములై ఉన్నవి. ఇప్పుడు వాళ్ళకి ఏదో దుఃఖం వచ్చింది, అయితే ఆ దుఃఖంలోంచి బయటపడడానికి వాళ్ళు ఏదో చేస్తారు ప్రయత్నం, కానీ అది తాత్కాలికం, అది శాశ్వతమైన పరిష్కారం కాదు, అది తాత్కాలికమైన పరిష్కారం మాత్రమే. దానికి అది ఎలా తాత్కాలికం అని మనకి ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారన్నమాట. ఉదాహరణకు తల్లిదండ్రులు తమ సంతానమును రక్షించుకొన జాలరు. ఒకవేళ తల్లిదండ్రులే వాళ్ళ బిడ్డల్ని రక్షించుకోవాలనుకుంటే ఏ విధంగా రక్షించుకోలేరు. పిల్లవాడికి ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్తే వైద్యుడు ఏమన్నా రక్షిస్తే అది చిన్న వ్యాధి అయితే తగ్గుతుంది, కానీ ఒక పెద్ద వ్యాధి వస్తే పిల్లలకి తల్లిదండ్రులు కూడా వాళ్ళని రక్షించలేరు. వాళ్ళకి మనసులో ఎంతో ఉంటుంది రక్షించాలని, కానీ రక్షించలేరు. వైద్యుడు ఔషధం రోగికి ఉపశమనం ఇవ్వజాలవు. మనకేదో ఒక రోగం వస్తే మనం వైద్యుడి దగ్గరికి వెళ్తే వైద్యుడు ఏదో మందిస్తాడు, కానీ మన రోగాన్ని తగ్గించగలదు ఆ ఔషధము అని ఖచ్చితంగా చెప్పలేము. సముద్రం నుండి నౌకన మునిగిపోతున్న వాణిని రక్షింపజాలదు. మనం సముద్రంలో ఉన్నామనుకోండి, ఒక నౌకలో ఉన్నాం, మనం మునిగిపోతున్నాం, మనం ఉన్నది నౌకే, కానీ ఆ నౌక కూడా మనని రక్షించలేదు. అంటే మనని ఏదేది రక్షించగలదు అని మనం నమ్ముతున్నామో అవన్నీ కూడా మనని రక్షించలేవు, ఎవరిని కూడా రక్షించలేవు. ఒకవేళ నువ్వు కనుక ఉపేక్ష వహిస్తే అని ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారన్నమాట. ఇక్కడ భాష్యం చదవండి మాతాజీది. హరే కృష్ణ మాతాజీ. భాష్యం, తల్లిదండ్రుల రక్షణ ద్వారా నానా విధముల వ్యాధులకు ఔషధముల ద్వారా జలమునందు వాయువునందు ధరణి పైన రక్షణోపాయముల ద్వారా భౌతిక జగత్తునందు పలు కష్టములకు సదా ఉపశమనం యత్నము జరుగుచున్నప్పటికీ అవి వేవియును నిశ్చయమైన రక్షణ నిచ్చినవి కావు. అవి తాత్కాలికము లాభమును చేకూర్చవచ్చునేమో కానీ శాశ్వత లాభము నివ్వజాలవు. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ పిల్లవానికి హఠాత్ మరణము నుండి రోగము నుండి పలు ఇతర దుఃఖము నుండి రక్షణము కలుగుకపోవచ్చును. తల్లిదండ్రులతో పాటు ఎవ్వరూ నా పిల్లవానికి సహాయపడజాలకపోవచ్చును. చిట్ట చివరకు భగవంతుడే ఆశ్రయమై ఉన్నాడు. భగవంతుని ఆశ్రయించిన వాడు తప్పక రక్షింపబడును. ఇది సునిశ్చితమై ఉన్నది. ఈ విషయమే భగవద్గీత 9.31 యందు శ్రీకృష్ణ భగవానుడు కౌంతేయ ప్రతి జానీహీన మే భక్తి ప్రణశ్చరి, ఓ కౌంతేయ నా భక్తుడు ఎన్నడూ నశింపుడని ధైర్యముగా ప్రకటింపు అని పలికను. కనుక భగవత్కరుణచే రక్షింపబడనిది ఏ ఉపాయమైనను ప్రభావశీలముగా పనిచేయ జాలదు. ఈ కారణము వలన ప్రతి ఒక్కరూ భగవాన్ని నిర్హేతుకమగు కరుణ పైననే పూర్తిగా ఆధారపడవలసి ఉన్నది. నియమిత కర్తవ్యముగా మనిషి ఏవో ఇతర ఉపాయములను తప్పక చేపట్టవలసి ఉన్నప్పటికీ భగవంతునిచే నిర్లక్ష్య పరుపుబడి వాణిని ఎవరినూ రక్షింపజాలదు. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ప్రకృతి దాడికి ప్రతీకారము చేయుటకే ప్రయత్నించుచున్నను, చివరకు దానిచే పూర్తిగా నియంత్రింపబడి వాడే అయి ఉన్నాడు. అందువలన నామమాత్ర తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు ప్రకృతి దాడిని అధిగమించుటకు యత్నించుచున్నను ఆ కార్యమును సాధింపజాలకున్నారు. ఈ భౌతిక జగత్తులో నిజమైన కష్టములు జన్మృత్యు జరావ్యాధులే, పుట్టుక చావు ముసలితనము రోగము అని భగవద్గీత 13.9 యందు శ్రీకృష్ణ పలికిండును. ప్రకృతియే విధింపబడిన ఈ క్లేశములను జయించుటలో ప్రపంచ చరిత్ర యందు ఎవ్వడనూ జయప్రదుడు కాలేదు. ప్రకృతే క్రియమాణాని గుణాయ కర్మాణి సర్వసహ, ప్రకృతి ఎంతటి ప్రబలమైనదనగా దాని కఠోరమగు నియమములను ఎవ్వడనూ అతిక్రమింపజాలడు. కనుక నామమాత్ర శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, ధార్మికులు, రాజనీతిజ్ఞులు ప్రజలకు తామెట్టి సౌకర్యమును కల్పింపజాలమని నిర్ణయించుకొనవలసి ఉన్నది. వారు జనుల యందు విస్తృతమగు ప్రచారము కావించి వారిని కృష్ణ భావన స్థితి యందు ఉద్ధరించబడను. ప్రపంచమంతటను కృష్ణ భక్తిని ప్రచారము కావించుటకు
మేము కావించుచున్నట్టి వినమ్రమగు యత్నమే సుఖశాంతులు కలిగిన జీవితమును వసకుటకు ఏకైక ఉపాయం. భగవత్కరుణ లేకుండా త్వదుపేక్షితానం. మనం ఏనాడును సుఖవంతులము కాజాలము. పరమజనకుని అప్రసన్నుని కావించి ఆ భౌతిక జగత్తులో ఉన్నత లోకమే గాని అధోలోకమే గాని ఏనాడును సుఖమును పడేయజాలము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం వివరిస్తున్నారు, మనం ఇందాక చర్చించుకున్నాం కదా మాతాజీ, ఎంత ప్రేమ ఉన్నా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని రక్షించలేరు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు సామాన్యులు అనుకోండి, మనలాంటి వాళ్ళైతే మనము ఆ పిల్లవాడికి ఏం రోగం వచ్చింది ఎలా రక్షించాలో తెలియదు. కానీ ఒక డాక్టరే ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టర్కి కూడా పిల్లలు ఉంటారు. కానీ ఆ పిల్లలు, ఆ డాక్టర్కి పుట్టిన పిల్లలైనా వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, అనారోగ్యం తగ్గే వరకు మనము వాళ్ళకి సేవలు చేస్తూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. తప్ప మనం కూడా, ఆ డాక్టర్ కూడా ఏమీ చెయ్యలేడు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం డాక్టర్ కుటుంబంలో కూడా ఎంతో మంది మరణిస్తుంటారు, స్వయంగా కొన్నిసార్లు డాక్టర్లే మరణిస్తుంటారు. వాళ్ళని కూడా ఏమీ ఆపలేదు, ఎవరు కూడా చావరి ఆపలేరు. మనం అనుకుంటాం మనం ఏదో చెయ్యగలమని, కానీ చాలా సార్లు మనకు అనిపిస్తుంది మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన బంధువులు, స్నేహితులు, స్వయంగా కుటుంబ సభ్యులు కూడా ఎవరు మన కోసం ఏమి చెయ్యరు అని అర్థమవుతుంది. మన కష్టాన్ని సుఖాన్ని మనమే పడాలి, మనమే బయటపడడానికి ప్రయత్నం చేయాలి. మనకి సహాయం చేసేది ఉంటే కేవలం భగవంతుడు ఒక్కడే. అందుకే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త్యా ప్రణశ్యతి. భక్తులు కేవలం నన్ను శరణాగతి పొందుతారు, వాళ్ళని నేనే రక్షిస్తాను అని చెప్తున్నాడు. భగవంతుడు తప్ప మనని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. మన మీద అనేక సార్లు ఆ ప్రకృతి కూడా ప్రకోపిస్తుంది, మన ఆరోగ్యం మనని ఇబ్బంది పెడుతుంది. ఎన్ని వచ్చినా కానీ మనని రక్షించేది మనము, గొప్ప గొప్ప డాక్టర్లు, శాస్త్రజ్ఞులు, తెలివితేటలు గలవారు ఎంతో మంది సమాజంలో ఉండొచ్చు. కానీ భగవంతుడు తలుచుకుంటే ఒక్క సెకండ్లో మనని రక్షించగలడు. కానీ భగవంతుడు కనుక రక్షించకపోతే మనని రక్షించేవారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. అందుకని మనం అనుకోవచ్చు, మనం ఎప్పుడు దుఃఖపడుతూనే ఉంటాం ఈ భౌతిక లోకంలో, కానీ ఆ దుఃఖానికి ఉపశమనం కోసము మనం ఎంత తెలిసినా మనం అనేక విధాలుగా మనం బయట వెతుకుతూ ఉంటాం ఉపశమనం కోసం. ఈ దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా, మీరు ఎన్ని రోజులు ప్రయత్నించినా ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరకదు. ఆ సమస్యకు ఉన్న ఏకైక పరిష్కారం ఏంటిది, ఈ భౌతికమైన లోకంలో మనకు ఉన్న అన్ని దుఃఖాలని పోగొట్టేది, అన్ని అనర్థాలని పోగొట్టేది, మనని ప్రశాంతంగా, ఎన్ని ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా, పెద్ద సమస్యలు ఉన్నా, ఆ సమస్యలు అసలు మనకు అంటవు అన్నమాట. ఎలా అంటే, ఒక కొలనులో ఒక తామర పువ్వు ఉందనుకోండి, అది ఎంత బురదలో ఉన్నా ఆ బురద తామర పువ్వుకు అంటదు. అలా మనం ఎన్ని సమస్యల్లో ఉన్నా సమస్యలు మన మనసుకు ఎక్కించుకోకుండా, పట్టించుకోకుండా మనం ప్రశాంతంగా జీవించగలం. సమస్య ద్వారా అది వెళ్తూ ఉంటుంది, దానికి పరిష్కారం దొరికినప్పుడు దొరుకుతుంది, ఏం చేయాలో చేస్తాం. కానీ అది మనసుకు ఎక్కించుకొని 24 గంటలు అదే ఆలోచిస్తూ బాధపడం అన్నమాట. అలాంటి స్థితికి మనకు రావాలి అంటే కేవలం భగవంతుడు మనతో ఉన్నప్పుడే వస్తుంది. ఇంతకు ముందు కూడా ఎన్నో సమస్యలు ఉండి ఉంటాయి, కానీ మీరు కృష్ణ చైతన్యంలోకి వచ్చాక మీకే మార్పు అర్థమవుతుంది. ఇంతకు ముందు సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఎలా బాధపడ్డారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, భగవంతుడు నాతో ఉన్నాడు అని ఆ భరోసానే మనని అనేక సమస్యల్లోంచి బయటపడేస్తుంది. భగవంతుడు తప్ప మనకెవరూ లేరు. అందుకని భగవంతుడి భక్తి తప్ప వేరే మార్గమే లేదు. కృష్ణ భక్తే మన అన్ని సమస్యల్ని పరిష్కరించే ఏకైక మార్గం. అది తప్ప వేరే పరిష్కారం దొరుకుతుందేమని మనం ప్రయత్నించడమే తప్ప మనం ఎప్పటికి కూడా సక్సెస్ కాలేము. నెక్స్ట్ మాతాజీ, 20వ శ్లోకము. యస్మిన్ యతో యర్హి ఏన చ యస్య యస్మా. మాతా చదవమంటారా? ఆ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యస్మిన్ యతో యర్హి ఏన చ యస్య యస్మా. తస్మై యతాయు యదుత యస్త్వ పర పరోవా. తస్మై యదా యదుత యస్త్వ పర పరోవా పరోవా. భావః కరోతి వికరోతి పుదః స్వభావః. భావః కరోతి వికరోతి పుదః స్వభావః.
సంచోదితస్తదఖిలం భవత స్వరూపం. సంచోదితస్తదఖిలం భవత స్వరూపం. దేవా, ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కరూ సత్వ రజస్తమో గుణ ప్రభావితులే అయి ఉన్నారు. మహనీయుడగు బ్రహ్మ మొదలుకొని చీమ వరకు ప్రతి ఒక్కరూ ఆ గుణప్రభావము ననే పనిచేయుదురు. కనుక ఎల్లరూ నీ శక్తిచే ప్రభావితులైన వారే. ఏ కారణమున వారు పనిచేయుచున్నారో, ఎచ్చట పనిచేయుచున్నారో, ఏ సమయమును పనిచేయుచున్నారో, ఏ జీవిత లక్ష్యమును చరమమని భావించి పనిచేయుచున్నారో, ఆ లక్ష్య సాధన విధానములన్నీను నీ స్వరూపమే. శక్తి శక్తివంతుడు ఒకడే కనుక నిజమునకు ఆది అంతయు నీ స్వరూపమే అయ్యున్నది. భాష్యం కూడా చదవమంటారు మాతాజీ. మాతాజీ భాగవతం 8వ అధ్యాయం మాతాజీ. 7వ స్కందము 9వ అధ్యాయంలోని 20వ శ్లోకాన్ని ఇప్పుడు చదువుతున్నాం. హరే కృష్ణ. దేవ, ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కరు సత్వ రజస్తమో గుణ ప్రభావితులే అయి ఉన్నారు. ఈ లోకంలో సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావితులు కానటువంటి వారు ఎవరు కూడా ఉండరన్నమాట. ఆ ప్రభావం లేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు వీటన్నిటికీ పరంగా శుద్ధ భక్తులు, ఆ భగవంతుడికి ఎంతో దగ్గరగా ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు తప్ప ప్రతి ఒక్కళ్ళ మీద కూడా రజస్తమో గుణాల యొక్క ప్రభావం ఉండి తీరవలసిందే. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మహనీయుడగు బ్రహ్మ మొదలుకొని చీమ వరకు ప్రతి ఒక్కరూ ఈ గుణ ప్రభావంలోనే పనిచేయుదురు. బ్రహ్మదేవుడి మీద కూడా గుణ ప్రభావం ఉంటుందంట. గుణ ప్రభావం లేకుండా ఎవ్వరు కూడా ఉండరు. ఎవరైతే భగవంతుడికి శుద్ధ భక్తులో వాళ్ళు గుణాలకు అతీతంగా మారగలరు, అది కూడా భగవంతుడి కృప ఉంటే, వాళ్ళు ఎప్పుడు శరణాగతులుగా ఉంటేనే. లేకపోతే బ్రహ్మదేవుడి నుంచి చీమ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా గుణ ప్రభావంలోనే ఉంటారు. అయితే ఇక్కడ ఇంకా విషయం వివరిస్తున్నారు. కనుక ఎల్లరును నీ శక్తిచే ప్రభావితులైన వారే. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మీద వాళ్ళు ఏదైనా పని చేస్తున్నారు అంటే సత్వ రజస్తమో గుణాల యొక్క ప్రభావమే. అది ఎలా మన మీద పనిచేస్తుంది అంటే, అంతకు ముందు పూర్వ జన్మలో మన కర్మానుసారము మనకు కొంత ఉంటుంది. మనసు, మన బుద్ధి, మన అహంకారము, మనము ఒక చైతన్యంలో ఉంటాం. అది ఎలా ఉంటామో మన ఆ స్థితిని బట్టే మన కర్మానుసారమే మన మీద గుణాల ప్రభావం అనేది పనిచేస్తూ ఉంటుంది. ఆ గుణాల ప్రభావం మన మీద ఉన్నప్పుడు ఆ గుణాలకి అనుగుణంగానే మనం పనిచేస్తాం, అది తప్ప వేరే విధంగా చేయం. ఇప్పుడు చూడండి, కొంతమందిని ఇంకా నేను వివరిస్తాను, తర్వాత చెప్తాను. అయితే వాళ్ళు ప్రభావితులైన వారు, ఏ కారణమున వాళ్ళు ఆ విధంగా పనిచేయుచున్నారో, ఎచట పనిచేయుచున్నారో, ఏ సమయమున పనిచేయుచున్నారో, వాళ్ళు ఏ కారణంతోనే ఆ పని చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఆ తరువాత ఏ సమయంలో చేస్తున్నారు, మళ్ళీ ఏ జీవిత లక్ష్యమున చరమమని వాళ్ళు పనిచేయుచున్నారు, వాళ్ళు ఏ లక్ష్యం పొందడానికి వాళ్ళు పనిచేస్తున్నారో, ఆ లక్ష్యము, ఆ లక్ష్య సాధన విధానము అన్నీ కూడా నువ్వే, నీ స్వరూపమే. భగవంతుడు కాకుండా ఉన్నది ఏదీ లేదు. ఆ పని అయినా, ఆ ఫలితమైనా, ఆ సమయమైనా, ఆ విధానమైనా అన్నీ భగవంతుడే. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి మాతాజీ, కొంతమందికి వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉంటాయి, అన్ని విషయాల్లో గొప్పవారుగా ఉంటారు. వాళ్ళు ఎవరికైనా సమస్య ఉన్నప్పుడు సలహా కూడా చాలా బాగా ఇస్తారు. కానీ కొన్నిసార్లు సొంతంగా వాళ్లే సమస్యలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎవరు చెప్పినా కానీ వినరు. మనం ఎంత చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ వినరు. వాళ్ళు ఏమనుకుంటారో అదే చేస్తారు. వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇది సరియైన పని కాదేమో, సరియైనది కాదేమో, కానీ చెయ్యకుండా ఉండలేరన్నమాట. కారణం ఏమిటి? వాళ్ళ మీద ఉన్న సత్వ రజస్తమో గుణాల యొక్క ప్రభావం. ఆ ప్రభావం వలన వాళ్ళని అదే విధంగా ఆ పని చేయడానికి ప్రేరేపిస్తుంది, సమయాన్ని ప్రేరేపిస్తుంది. ఆ విధంగానే ఉంటారనమాట. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబ సభ్యులు ఎంతో మంది ఉండొచ్చు. అయితే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆ సమయానికి ట్రైన్ ఎక్కుతారు, ఎవరో ఒకళ్ళు మిస్ అవుతారు. ఆ సమయంలో ఆ ట్రైన్కి యాక్సిడెంట్ అవ్వచ్చు, అందరూ మరణిస్తారు, కానీ ఒక్కళ్ళు మిగిలిపోతారు. అయితే ఎవరికి మంచి జరిగింది అని చెప్పలేము. మరణించిన వాళ్ళకి మంచి జరిగిందా, బతికున్న వాళ్ళకి మంచి జరిగిందా?
ఈ బ్రతికున్న వాళ్ళు వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే ఈయనకే చెడు జరిగి ఉండొచ్చు. అంటే మనము కొన్నిసార్లు మన చేతుల్లో ఏది ఉండదన్నమాట. ఇప్పుడు కొంతమంది చూడండి, మనం ముఖ్యంగా ఉదాహరణగా రావణాసురుడిని తీసుకోవచ్చు. రావణాసురుడికి తెలివి లేదా? సీతమ్మని అపహరిస్తే రామచంద్రుడు గొప్పవాడని తెలుసు, సీతమ్మని అపహరిస్తే ఊరుకోడు. ఆయనకు కూడా తెలుసు పరాయి స్త్రీని అపహరించకూడదని. ఎన్ని తెలిసినా కానీ అపహరిస్తాడు, తర్వాత ఎంత మంది చెప్పినా విడిచిపెట్టడు. పోని ధర్మ సూక్ష్మాలు తెలియవా రావణాసురుడికి? అంటే అన్నీ తెలుసు, కానీ ఆయన మీద ఆయన కర్మ ఎలా ఉందో, ఎలా నిర్ణయించబడిందో, ఆయన మీద అటువంటి గుణాల ప్రభావమే పనిచేస్తుంది. ఆ సమయము, ఆ పరిస్థితులు, పక్కన ఉన్న వ్యక్తులు, ఆయన కోరిక, ఆయన కోరిక ఏంటిది, ఆ లక్ష్య సాధన, అన్నీ కూడా గుణ ప్రభావం మీదనే మన మీద పనిచేస్తూ ఉంటాయి. మనము ఎన్నిసార్లు అనుకున్నా వాటిని గురించి తప్పించుకోలేదు, తప్పించుకోలేము. కారణం ఎవరంటే స్వయంగా భగవంతుడే, ఆయన స్వరూపమే ఇవన్నీ కూడా. మన మీద అలాంటి ప్రభావం చూపించడానికి కూడా ఆయన స్వరూపమే. శక్తి శక్తివంతుడు ఒకడే కనుక నిజమునకు అది అంతయు నీ స్వరూపమే అయి ఉన్నది. శక్తి అయినా నీ నుంచే వస్తుంది, ఆ శక్తివంతుడివి నువ్వే. అన్ని స్వరూపానికి నువ్వే, నువ్వే ఆదిను కనుక నిజమునకు ఆది అంతము నీ స్వరూపమే అయి ఉన్నది. ఆది అంతం అన్ని నువ్వే. ఇప్పుడు ఎప్పుడైతే మన మీద మన కర్మానుసారం గుణాలు పనిచేస్తూ ఉంటే ఆ గుణాల ప్రభావం వల్ల మనకి ఏం నిర్ణయించబడిందో అటువైపే వెళ్ళి మనం అటువై అలాంటి పనే చేస్తాము. కొన్నిసార్లు ఎంతో నష్టపోతాము, కొన్నిసార్లు మనకి మంచి జరగాలంటే మంచి కూడా జరగవచ్చు. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొందుతారో వాళ్ళ యొక్క కర్మని, వాళ్ళ యొక్క గుణ ప్రభావాన్ని అన్నిటినీ కూడా భగవంతుడు మార్చగలరు. ఇప్పుడు చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఏమనుకుంటామంటే ఎలా అయినా సరే నా జాతకం ఎలా ఉందో నేను చూపించుకుంటాను, ఆ జాతకాన్ని నేను చూపించుకొని నేను దానికి అనుగుణంగా చేస్తాను. నువ్వు జాతకం చూపించుకోగలవు, ఆ జాతకం చూసిన వ్యక్తి నీ కర్మ ఏమిటో చెప్పగలడు, కానీ కర్మని మార్చగలడా? కర్మను మార్చలేడు. మనము ఎన్నోసార్లు, నువ్వు ఎంతమంది గొప్ప జాతకం చెప్పే వాళ్ళ దగ్గరికైనా వెళ్ళండి, నీ కర్మ ఇలా ఉంది, ఇంతకుముందు నీకు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరుగుతుంది, రేపు ఇలా జరుగుతుంది అని 100 చెప్పొచ్చు, కానీ నీ జాతకాన్ని మార్చలేడు ఆయన. మనకున్న ఆ ఫెయిత్ని, అంటే మనకున్న గమ్యం ఏమిటి, ఈ జాతకంలో మనం ఏం పొందుతాం, అది ఎవరు మార్చలేరు. ఒకవేళ మార్చగలేదంటే భగవంతుడే. ఇప్పుడు ఎవరికైనా జాతకం మార్చాలని ప్రయత్నం చేస్తారు, వాళ్ళు ఉపాయాలు ఏం చెప్తారు, మీరు ఈ మందిరానికి వెళ్ళి ఆ దేవుడి యొక్క నామస్మరణ ఇన్నిసార్లు చెయ్యండి అని చెప్తారు. అంటే అక్కడేమన్నా మారింది అంటే భగవంతుడి యొక్క నామస్మరణ వలన మనలో అనర్థాలు పోతే ఏమన్నా జాతకం మారుతుందే తప్ప ఎవరు కూడా జాతకాన్ని మార్చలేరు. కేవలం మన జాతకాన్ని మార్చగలిగింది ఆ మనకున్న అనర్థాలను తీసివేసి మనకు మంచి జరిగేలా చేసేది అంటే ఎవరు అంటే కేవలం భగవంతుడు మాత్రమే. భగవంతుడు తప్ప మనని ఎవరు కూడా మార్చలేరు. అందుకని అన్ని ధర్మాలని విడిచిపెట్టి నాకే శరణాగతి పొందు అని భగవంతుడు చెప్తున్నాడు. మనం ఏం చేయాలి, ఎవరో ఆ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఏదో సలహాలు ఇస్తుంటారు మనం సమస్యల్లో ఉన్నప్పుడు, నీకు ఇచ్చే ఆ సలహాల వలన ఆ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే అది అపోహే. కొన్ని చిన్న చిన్న సమస్యలకు వాళ్ళు ఇచ్చే పరిష్కారాలు ఏమన్నా పనిచేస్తాయేమో, తప్ప మిగిలినవి వాళ్ళెవరో ఏదో చెప్పారని చేస్తే మనకి ఇంకెక్కువ నష్టమే జరగవచ్చు. అందుకని ఏం చేయాలి, సర్వధర్మాన్ పరిశ్చర్చ, అన్ని ధర్మాలని విడిచి శ్రీకృష్ణ భగవానికి శరణు వేడాలి. అదే చెప్తున్నారు మనకి ప్రభుపాదుల వారు కూడా, సర్వధర్మములని విడనాడు నన్నొక్కడినే శరణు వేడుము అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నాడు అని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ 21 శ్లోకం చదువుదాం మాతాజీ. మయా మన సృజతి కర్మ మనం కర్మమయం బలీయః. చదువుతున్నా మాతాజీ. ఆ చదవండి మాతాజీ. నేను చదవనా మాతాజీ. ఆ నెక్స్ట్ మీకు ఇస్తాను మాతాజీ. మాయా మన సృజతి కర్మమయం బలీయః.
కాలేన చోదిత గుణానుమతేన పుంసః కాలేన చోదిత గుణానుమతేన పుంసః చందో చందోమయం యదజయార్పిత షోడసారం చందోమయం యదజయార్పిత షోడసారం సంసారచక్రమజ కోతితరే తదన్వః సంసారచక్రమజపో అతితరే స్వదన్యః దేవ పరమనిత్యుడా, ప్రధానాంశ విస్తారము చే నీవు కాలచోదితమకు మాయ ద్వారా జీవుల సూక్ష్మ శరీరమును సృష్టించితివి. ఆ విధముగా మనస్సు కర్మకాండల వలనను 16 తత్వముల వలనను తీరెడి అనంతముకు కోరికలతో జీవుని బంధించినది. నీ పాద పద్మములను ఆశ్రయింపనిదే ఎవ్వరూ ఆ బంధము నుండి బయటపడగలడు. హరే కృష్ణ. ఇక్కడ మళ్ళీ ఏ మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా పరమ నిత్యుడా ప్రధానాంశ విస్తారము చే నీవు ప్రధానాంశ విస్తారము. ఈయన ఒక ప్రధాన అంశ. ఎవరికి ప్రధానాంశ? ఇక్కడ చెప్తున్నా చూడండి, మాయా పరమ నిత్యుడా ప్రధానాంశ విస్తారము చే నీవు కాలచోదితమగు మాయ ద్వారా నీవు సూక్ష్మ శరీరములను సృష్టించితివి. నువ్వు సూక్ష్మ శరీరాలని సృష్టించావు. ఆ విధంగా సృష్టించడం వల్ల ఏం చేస్తున్నావు? ఆ విధంగా మనస్సు కర్మకాండ వలనను 16 తత్వముల వలనను తీరేడి అనంతమగు కోరికలతో జీవుని సంబంధించినది నీ పాద పద్మములను ఆశ్రయించనిదే ఎవరును ఆ బంధముల నుంచి బయటపడలేరు. 16 తత్వాలు మనం ఏం చేయ మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. ఏమిటంటే పంచ నాయాలు. చెప్పండి మాతాజీ. జ్ఞానేంద్రియాలు మాతాజీ, కర్మేంద్రియాలు, మనస్సు పంచభూతాలు మాతాజీ. మనస్సు పంచభూతాలు, ఈ 16 తత్వాలు అంటారు. ఇవన్నీ కూడా ఏవి కూడా ఇవన్నీ కూడా తత్వముల వలన తీరడి అనంతమగు కోరికలతో జీవుని బంధించినవి. ఇవన్నీ కూడా జీవుని కోరికలతో బంధించాయి. అయితే నీ పాద పద్మాల్ని ఆశ్రయించలేదు ఎవరు కూడా వీటి నుంచి బయటపడలేరు. నీ పాద పద్మాల్ని ఆశ్రయించకపోతే ఎవరూ బయటపడలేరని చెప్తున్నారు. అయితే దీని గురించి మనకు ప్రభుపాదుల వారు ఏ విధంగా మనకి ఇంకా ఎలాబరేట్ గా వివరిస్తారు మాతాజీ, అదొకసారి చూద్దాం. నెక్స్ట్ కృష్ణ కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్తారు మాతాజీ, నేనే చదవను మాతాజీ. భాష్యం చదవండి మాతాజీ. భాష్యం 21వ శ్లోకం భాష్యం చదవండి. భాష్యం, ప్రతి దానికి యందును భగవానుని హస్తమున్నచో ఇక భవబంధము నుండి ముక్తికి బడిసి ఆనందమయమగును. ఆధ్యాత్మిక జీవనమును బడయుట నెనడి ప్రశ్న ఎందులకు ఉదయించును? నిజమునకు శ్రీకృష్ణుడే సమస్తమునకు మూలమై ఉన్నాడు. ఆ విషయమును సాక్షాత్ కృష్ణుడి నుండి మనము భగవద్గీత అహం సర్వం ప్రభవ ద్వారా తెలుసుకొని ఉన్నాము. భౌతిక ఆధ్యాత్మిక జగతులు అందలి కార్యములన్నీను నిక్కముగా భగవద్ ఆజ్ఞ చేతనే భౌతిక ప్రకృతి ద్వారా వడబడుచుండెను. భగవద్గీత 9.10 అందే ధృవపరచబడినట్లు మాయాధ్యేయ క్షణ ప్రకృతి సుయాతే సచరా చరాం భగవంతుని నిర్దేశమును లేనిదే ప్రకృతి ఏదీను చేయజాలదు. అది ఎన్నడూ స్వతంత్రంగా ప్రవర్తించలేదు. ఆదిలో జీవుడు ప్రకృతిని భోగింపగోరి ఉన్నందున అతనికి నమస్తావకాశము నసంగుటకే శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తును సృష్టించి మనస్సు ద్వారా నానా రకములగా ఆలోచనలను యోచనలను కావించుటకు అనుమతించినాడు. జీవుడు భగవానుడు ఒసిగినట్టే ఆ సౌకర్యములే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు,
పంచభూతములనడి 16 తత్వములు జన్మ మృత్యు చక్రములను సృష్టించినది కూడా భగవానుడే. కాని మాయాహితముడగు జీవుని మోక్షము వైపునకు నడిపింపుటకు మనుజుని పురోగతిని అనుసరించి వేదములలో 4 రకములుగా నిర్దేశించినవి, ఛందోమయం వసగబడినవి. ఎవడేని ఉన్నత లోకములను చేరగోరినచో అట్టి వేద నిర్దేశములను అనుసరింపవచ్చును. దీనిని గూర్చి భగవాన్ భగవద్గీతలో 9.25 ఎందు ఇట్లు పలికెను. యాంతి దేవత్ర దేవా దేవాన్ పిత్రా త్రానితం ప్రతిత్నవత్ భూతాని యాంతి భూతే తేజ్య యాంతి మజ్జాజిన్ ఇమాం. దేవతలను పూజించువాడు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా, భూత ప్రేతములను పూజించువారు వాణి అందే జన్మింతురు. కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. వేదముల యొక్క నిజమైన ప్రయోజనము జీవుని భగవద్ధామమునకు మళ్లించుటయే. కాని అతడు జీవిత నిజ లక్షణము నెరగక కొన్ని మార్లు ఇటు కొన్ని మార్లు అటు పోచుండును. ఒకప్పుడు ఇక ఇంకొకప్పుడు అది చేయుచుండును. ఈ ప్రకారమున అతడు బ్రహ్మాండం అంతటి పరిభ్రమించుచు నానా జీవజాతులలో బంది అయి వివిధ కర్మలలో నెలకొని తత్కర్మ ఫలములను అనుభవించుచుండును. కనుక శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు తెలియపరచరి: బ్రహ్మాండ భమితమే కొన భాగ్యవాన్ జీవ, గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి జల భక్తుల లతా బీజ. మాయచే కప్పబడిన ప్రతి బుద్ధ జీవుడు బ్రహ్మాండం అంతయు పరిభ్రమించుచుండును. కానీ భాగ్యవశమున అతడు భగవంతుని ప్రతినిధియగు ప్రామాణికుడు గురుదేవుని కలిసినచో భక్తయోగ బీజమును పొందగలడు. ఆ ప్రకారమున అతడు గురువును ఆశ్రయించినచో భక్త లతా బీజమును బడయగలడు. పిమ్మట అతడు శ్రద్ధతో కృష్ణ భక్తిని కొనసాగించినచో ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు. చరమ సారాంశమేమనగా, మనుజుడు తప్పక భక్తి యోగమును ఆశ్రయించవలసి ఉండును. అతడు క్రమముగా మోక్షమును బడయగలడు. సంసారం నుండి మోక్షమును బడయుటకు అన్యోపాయము లేనే లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనం ముఖ్యంగా ఒకటి తెలుసుకోవాలి మాతాజీ, ఇప్పుడు మనం ఏం చర్చించుకున్నామో తాత్పర్యం అదే శ్రీల ప్రభుపాదుల వాడు ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు ఎప్పుడైనా ఇది విన్నారా మాతాజీ, మన కృష్ణ కాన్షియస్ లోకి వచ్చి భగవద్గీత వినక ముందు ఈ విషయం ఎవరైనా విన్నారా? యాంతి దేవ వ్రత దేవాన్ పితృన్ యాంతి పితృ వ్రత భూతాని యాంతి భూతేజ యాంతి మధ్యాజినోపిమాం. అంటే నువ్వు ఎవరిని పూజిస్తే వాళ్ళ దగ్గరికే వెళ్తావు, నువ్వు భూతాలను పూజిస్తే భూతాల దగ్గరికి వెళ్తావు, పితరులను పూజిస్తే పితరుల దగ్గరికి వెళ్తావు, దేవతలను పూజిస్తే దేవతల దగ్గరికి, నన్ను పూజిస్తే నా దగ్గరికి. అంటే అదొకటి చెప్పాడు కృష్ణుడు, నువ్వు చివరి సమయంలో నువ్వు ఏం తలుచుకుంటావో నువ్వు అదే పొందుతావు. ఈ విషయాన్ని పదే పదే శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు. ఇంతకు ముందు మీరు ఇది ఎప్పుడైనా విన్నారా కృష్ణ కాన్షియస్లోకి రాకముందు? లేదు మాతాజీ. ఇంత ఖచ్చితంగా మాత్రం మాతాజీ ఎవ్వరు కూడా తత్వాన్ని విడమరిచి చెప్పడం లేదు. మీరు ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళ పండితుల్ని చూడండి, చెప్తారు వాళ్ళు శ్లోకం అంతా చదువుతారు చెప్తారు. ఏం చెప్తారంటే ఏం చెప్పారో ఒక ముక్క అర్థం కాదు. ఒక మనసులోకి అర్థం కాదంటే అర్థమైనట్టే ఉంటుంది. దాన్ని మీరు చెప్పండి అంటే ఒకటి కూడా మనము అర్థం చేసుకుని ఇది నాకు అర్థమైంది ఇది అని చెప్పలేము. ఎప్పుడైనా మీకు అలా అనిపించిందా మాతాజీ ఏమైనా క్లాసెస్ విన్నప్పుడు? ఎవరికైనా క్లాసెస్ విన్నప్పుడు యూట్యూబ్ లో వాట్సాప్ లలో ఎక్కువగా వస్తుంటాయి కదా, ఎప్పుడైనా మీకు అలా అనిపించిందా, నేను ఇంతసేపు విన్నా కానీ నాకు ఏం అర్థమైందంటే ఏం చెప్పలేకపోతున్నాను అని ఎప్పుడైనా అనిపించిందా మీకు?
అనిపిస్తుంది మాతాజీ. శుద్ధ వైష్ణవులు కాకుండా వేరే వాళ్ళు ప్రవచనాలు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటినో వాళ్ళు ఆ కంటెంట్ ఉండదు మాతాజీ. మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశిస్తాం అది రాదు మాతాజీ. ఏం చెప్తున్నారో అర్థం కాదు. ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. నువ్వు ఎవరిని పూజిస్తావు, ఎవరిని కావాలనుకుంటావు, నువ్వు వాళ్ళ దగ్గరికే పోతావు. చివరి సమయంలో నీ మరణ సమయంలో నువ్వు ఏం ఆలోచిస్తావు అదే పొందుతావు అని శ్రీకృష్ణ భగవానుడు పదే పదే చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉండమో మాతాజీ, ఎప్పుడైతే మనం ఎంత చెప్పినా దాన్ని ఈజీగా తీసుకొని మన ఇష్టానుసారం చేస్తూ ఉంటామో అప్పుడు మన పరిస్థితి ఏమిటంటే ఇక్కడ వివరిస్తున్నారు. బ్రహ్మాండ భ్రమిత కోణ భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తిలత బీజ. మనం బ్రహ్మాండం అంతా కూడా తిరిగినా సరే, నువ్వు ఎక్కడైనా తిరుగు, బ్రహ్మాండం అంతా కానీ తిరిగినా ఎవరైతే భాగ్యవంతులో వాళ్లకు మాత్రమే గురు కృష్ణ ప్రసాదం వలన భక్తిలత అనేది వస్తుంది. అంతే తప్ప మనం ఏం చేసినా ఎంత తిరిగినా ఏం చేసినా బ్రహ్మాండం అంతా తిరుగుతూనే ఉంటాం. ఎలా అంటే ఒక గాలిపటానికి తాడు తెగిపోతే అది ఎలా తిరుగుతూ ఉంటుంది బ్రహ్మాండంలో, అలా మనం తిరుగుతూ ఉంటాం తప్పించి దానివల్ల ఏ లాభము లేదు. తిరుగుతూనే ఉంటాం, లక్ష్యం ఉండదు. ఎక్కడికి పోతాం, ఎందుకు పోతాం, ఎలా పోతాం అని లక్ష్యం ఉండదు, కానీ తిరుగుతూ ఉంటాం. అలాంటి పరిస్థితి మనకు తెచ్చుకోవద్దు. మనము సరే ఇప్పటి వరకు ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేం తిరిగాము, అవన్నీ పక్కకు పెట్టండి. ఇప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాము అది ముఖ్యం. మనం ఇప్పటి వరకు ఎన్నెన్నో తిరిగేసి వచ్చాము, ఇప్పటికైనా గురు కృష్ణ కృప వలన మనము గురు కృష్ణ ప్రసాదం వలన భక్తిలతని పెంచాలి. అప్పుడే మనం భక్తిలో పురోగతి చెందగలం. వాళ్ళ యొక్క కృప లేకుండా మనం పురోగతి చెందం ఎప్పటికి కూడా. కానీ ఆ పురోగతి ఎలా లభిస్తుంది, గురువు ఎలా లభిస్తాడు అనేది మనకి తరువాత శ్లోకంలో ప్రహ్లాద మహారాజ్ వివరిస్తారు. మాతాజీ ఇప్పటికి 1:00 దాటిపోయి 5 మినిట్స్ అయింది మాతాజీ. ఇంకొక 2-3 శ్లోకాలు చూద్దామంటారా, వద్దు మాతాజీ ఇంకా ఆపేద్దామని అంటారా? చూద్దాం మాతాజీ. అందరిది అదే అభిప్రాయమా మాతాజీ? చెప్పండి మాతాజీ. మాతాజీ ఓకే మాతాజీ. నెక్స్ట్ 22 శ్లోకం సత్యం ఎవరు చదువుతారు? కృష్ణ కుమారి మాత చదవండి. సత్వం హి నిత్య విజితాత్మ గుణ స్వధామ్నా. నెక్స్ట్ విజితాత్మ గుణ సద్వామం సద్వామన విసృజ్య వివ విశ్వర శక్తి చక్రే విసృష్ణమదేశ్వర షోడశారే శారే నిష్పాడ్యమానము ప్రకర్ష్య విభో ప్రసన్నం. నెక్స్ట్ చదవండి మాతాజీ. దేవా విభో పదినారు తత్వములను కూడని ఈ భౌతిక జగత్తును సృష్టించిన వాటి భౌతిక లక్షణములను నీవు పరుడవై ఉన్నావు, అనగా అవి నీ ఆధీనమునందే ఉన్నవి. నీ వెన్నడును వానిచే జయింపబడవు, కనుక నీవే కాల స్వరూపుడవు. ఓ పరమేశ్వర, నిన్నెవరును జయింపజాలరు, కానీ నేను మాత్రము కాలచక్రంచే నలిగి పిప్పియగుచున్నాను. కనుక నిన్ను నేను పూర్తిగా ఆశ్రయించదను. కరుణతో ఇప్పుడు నీ పాద పద్మాశ్రయమును చేర్చుకొనుము. హరే కృష్ణ మాతాజీ. భాష్యం కూడా చదవమంటారా మాతాజీ? వద్దు మాతాజీ. ఈ శ్లోకం ఎవరు చెప్పారు మాతాజీ? ఎవరు చెప్తున్నారు ఇది? ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చెప్తున్నాడు. అంటే ఏంటి, మీరందరూ వింటున్నారనమాట, ఎవ్వరు నిద్రపోవట్లేదు. ఇక్కడ చూద్దాం మాతాజీ. దేవ విభో 16 తత్వములను కూడిన ఈ భౌతిక జగత్తును సృష్టించినను పదనారు తత్వములను కూడిన ఈ భౌతిక జగత్తును సృష్టించినను వాటి భౌతిక లక్షణములను నీవు పరుడై ఉన్నావు.
ఇప్పుడు 16 తత్వాలను సృష్టించావు అని చెప్పాడు ప్రహ్లాద్ మహారాజ్. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు అన్నిటిని సృష్టించావు కానీ నువ్వు సృష్టించిన దానికి పరంగా ఉన్నావు, నువ్వు సృష్టించిన దాంట్లో నువ్వు లేవు. ఇప్పుడు మనము ఎంతో కష్టపడి ఒక పెన్ను తయారు చేసామనుకోండి, ఆ పెన్ను వేరు నేను వేరు, తయారు చేసిన వాళ్ళు పెన్నుకు వేరుగా ఉంటారు, అందుకే పెన్ను తయారు చేయగలరు. ఇప్పుడు భగవంతుడు కూడా అలాడే. భగవంతుడు 16 తత్వాలని సృష్టించాడు, ఈ భౌతికమైన సృష్టిని సృష్టించి అందులో జీవుల అందరినీ కూడా పంపించాడు, కానీ వీటన్నిటికీ పరంగా ఉన్నాడు, ఆయన వాటిలో లేడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అనగా నీ అధీనమునందే ఉన్నవి, నువ్వు వాటికి పరంగా ఉన్నావు. ఇక్కడ ఇంకా ఏమంటున్నారు, భౌతిక జగత్తుని సృష్టించినను వాటి లక్షణములకు నీవు పరుడవై ఉన్నావు. ఈ భౌతికమైన సృష్టించిన సృష్టించిన ఆ లక్షణాలకి నువ్వు పరంగా ఉన్నావు, నువ్వు వాటిలో లేవు. అనగా అవి నీ ఆధీనమునందే ఉన్నవి, నీవెన్నడూ వానిచే జయింపబడవు. అయి నీ ఆధీనంలో నువ్వెలా చెప్తే అలా వింటావు, నువ్వు తయారు చేసావు కదా నువ్వు చెప్పినట్టు అవి వింటాయి, కానీ వాటి ఆధీనంలో భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు మనం చూడండి, టీవీని తయారు చేసుకుంది మనమే, టీవీలో సీరియల్స్ వస్తాయి, మన ఆధీనంలో సీరియల్స్ ఉండవు. అప్పుడు ఏం చేస్తాం, మన ఆధీనంలో సీరియల్స్ ఉంటే టీవీని ఆఫ్ చేస్తాం. అలా ఒకప్పుడు మనం ఏం చేసాము, టీవీ ఆధీనంలో మనం ఉన్నాం, కానీ కృష్ణ చైతన్యంలోకి వచ్చాక మన ఆధీనంలోకి టీవీ వచ్చిందన్నమాట. అర్థమైందా మాతాజీ? ఇప్పుడు భగవంతుడు కూడా అన్నీ సృష్టించాడు కానీ వాటి ఆధీనంలో ఆయన లేడు, ఆయన ఎట్లా చెప్తే అవి అలా వింటాయి అవన్నమాట. కనుక నీవే కాలస్వరూపుడవి, కాలస్వరూపుడవే నువ్వు. ఈ కాలాన్ని నీ వల్లే కాలం నడుస్తూ ఉంది, కాలమే ఆయన ఆధీనంలో ఉంది, నువ్వు కాలస్వరూపుడివి. కాలమే ఆయన ఆధీనంలో ఉంటే ఇంకా లేనిదంటూ ఇంకేముండదు మాతాజీ, మొత్తం కాలంలోనే ఉంది. ఓ పరమేశ్వర, నువ్వే నిన్నెవ్వరునూ జయింపజాలరు, నిన్నెవరూ జయించలేరు, నువ్వే సుప్రీం, నిన్ను జయించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక జీవి లేడు, ఒక లక్షణం లేదు, ఒక తత్వం లేదు, ఒక గుణం లేదు, ఏది కూడా నిన్ను జయించలేదు. కానీ నేను మాత్రము కాలచక్రం చే నలిగి పిప్పి అవుచున్నాను, నువ్వు మాత్రం అన్నిటికీ పరంగా చాలా బాగున్నావు, చాలా సంతోషంగా ఉన్నావు, నిన్ను ఏది ఇబ్బంది పెట్టలేదు, కానీ నువ్వు సృష్టించిన ఈ కాలచక్రం ఉందే నన్ను పీల్చి పిప్పి చేస్తుంది, నేను ఇందులో పడి నలిగిపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని చెప్తున్నాడు అనమాట ప్రహ్లాదుడు. యాక్చువల్గా ఆయన కూడా లేడు కానీ ఇదంతా మన కోసం. కనుక నిన్నే నేను పూర్తిగా ఆశ్రయించదను, మరి కాలంలో పడి నేను నలిగిపోతున్నాను కాబట్టి నేను తట్టుకోవడం నా వల్ల కావట్లేదు కాబట్టి నిన్నే నేను ఆశ్రయిస్తున్నాను. కరుణతో ఇప్పుడు నీ పాద పద్మాశ్రయమును చేర్చుకో అని అడుగుతున్నాడు అనమాట. ఏమంటున్నాడు, ఇప్పుడు నేను ఈ కాలచక్రంలో పడి నేను నలిగిపోతున్నాను, నేను బాధపడుతున్నాను, అందుకని ఓ దేవ నీ పాద పద్మ ఆశ్రయంలో నువ్వు నన్ను చేర్చుకో, నేను అన్ని ధర్మాలని విడిచిపెడతాను. మళ్ళీ ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో అదే రాశారు, సర్వధర్మాన్ పరిశ్చర్య మామేకం శరణం వ్రజ అహంత్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుత. అంటే అన్ని ధర్మాలని విడిచిపెట్టి శ్రీకృష్ణ భగవానుడికే మామేవ అంటే మామేకం అంటే నా శరణాగతి పొందు, అహంత్వాం సర్వ పాపేభ్యో నీకున్న అన్ని పాపాలని తీసేస్తాను, తీసేసి మోక్ష ఇష్యామి మాశుచ నీకు నేను మోక్షాన్ని ఇస్తాను అంటే నా ధామానికి తీసుకుని వెళ్తానని చెప్తున్నాడు. ఎందుకని మనం కాల ప్రభావంలో ఉండి మనల్ని పీల్చి పిప్పి చేసి మనలో ఉన్న రసమంతా తీసేస్తుంది ఈ కాలము, ఈ భౌతికమైన ఈ గుణాలు సత్వరజస్తమో గుణాలు, ఈ గుణాల ప్రభావంలో ఉండి మనని ఇబ్బంది పెట్టే మన చుట్టుపక్కల మనుషులు వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే మనం భగవంతుడి యొక్క శరణాగతి పొందాలి. అప్పుడు నువ్వు ఇంతవరకు ఎన్ని పాపాలైనా చెయ్యని, అన్నిటి నుంచి నేను నిన్ను బయటపడేస్తాను, నా భగవద్ధామానికి నిన్ను తీసుకుని వెళ్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు ఇక్కడ, నీ పాదపద్రాలను నేను ఆశ్రయించాను కాబట్టి నా కరుణ చూపించు అంటున్నాడు. మనము భగవంతుణ్ణి ప్రార్థించాలి, ప్రార్థిస్తే వేడుకుంటే ఆయన మన పట్ల కరుణ చూపిస్తాడు. అంటే ప్రార్థించకపోతే వేడుకోకపోతే చూపించడా మాతాజీ? అంటే అప్పుడు కూడా చూపిస్తాడు కానీ మనకి దాని విలువ తెలియదు, మనం విలువ తెలుసుకోము. ప్రార్థిస్తే కనీసం ఎవరినైనా ఒకళ్ళని ఏదైనా అడగాలనుకోండి మాతాజీ, మన అహంకారం అడ్డొస్తుంది,
అయితే మనకిప్పుడు అడ్డు రాదు భగవంతుడిని ఏమని అడగాలి, మనం భక్తులం కాబట్టి. భక్తులు కాని వాళ్ళని చూడండి, భగవంతుడికి కూడా వాళ్ళు దండం పెట్టరు, భగవంతుడికి కూడా శరణాగతి పొందడు. భగవంతుడి మీద కూడా అసూయ, భగవంతుడికి కూడా నేనెందుకు ఈయనకు దండం పెట్టాలి, నేనెందుకు శరణాగతి పొందాలి. అసుర స్వభావం ఉన్న వాళ్ళు, అభక్తులు, నాస్తికులు అలానే ఉంటారనమాట. భగవంతుడికి కూడా శరణాగతి పొందరు. మరి భగవంతుడు ఏమంటున్నాడు, నాకు శరణాగతి పొందు, నీ పాపాలను నేను తీసేస్తాను. సరే భగవంతుడు చెప్తున్నాడు, అది నీ శరణాగతి పొందకపోతే ఏమైద్దయ్యా, నువ్వు నా పాపాలని తీసేరాదంటే అప్పుడు కూడా తీసేస్తాను, కానీ నీకు వాటి విలువ తెలియదు, నీలో మార్పు రాదు, నీ అహంకారం అలానే ఉంటుంది, దాని వల్ల నీకు లాభం ఉండదు. అందుకని కనీసం ఓన్లీ శరణాగతి, మనసులో శరణాగతి పొందు. ఏం పోతుంది నీకు అంటే, లేదు లేదు నాకు అక్కడ కూడా నా అహంకారం వడ్డొస్తుంది, నేను శరణాగతి పొందను అని మనం అనుకున్నాం అనుకోండి, మనని ఎవ్వరూ బాగు చేయలేరు. భగవంతుడు స్వయంగా అనుకున్నా కానీ బాగు చేయలేడు. అందుకని కొన్నిసార్లు భగవంతుడు ఏం చేస్తారంటే, పాపం వీడు ఎంతో బాధపడుతున్నాడు, వీడిని ఎలా అయినా కరుణిస్తామని మన కోసం ఎవరినైనా పంపిస్తే మన అహంకారంతో వాటిని కూడా కాలదన్నుకుంటాం మనం. వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్లే వెళ్ళిపోతారు, కానీ మన అదృష్టం మారదు, మన దురదృష్టంలోనే ఉండిపోతాం. కారణం మనకు ఉన్న అహంకారం. మనలో ఉన్న అహంకారం తీసేయడానికి భగవంతుడు అనేక విధాలుగా ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మన ఒక్కోసారి బాధ పెడతారు, తిడతారు. మనలో ఉన్న అహంకారం తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు భగవంతుడు, కానీ మన అహంకారం తగ్గదు. మనం ఏం చేస్తాము, అంతా నేనే, నేనే గొప్పవాణ్ణి, నేనే గొప్పదాన్ని అనుకుంటాము. భగవంతుడికి శరణాగతి పొందము. చుట్టుపక్కల వాళ్ళు మనకు గుణపాఠాలు నేర్పిస్తూ ఉంటారు, కానీ ఒక్క గుణపాఠం కూడా నేర్చుకోము. అందరు చూపిస్తారు కుటుంబ సభ్యులు, నీకు నీ పట్ల నాకే విధమైన బాధ్యత లేదు, నాదేదో నేను చూసుకుంటా, నీది నువ్వు చూసుకో. మనం ఏం చేస్తాం, అలా కాదు, నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు, నా బంగారం, నా బట్టలు, నా ఆస్తి అంటే ఇవన్నీ వదిలేయమని కాదు, మా వాటిల్లోనే ఉండాలి, కానీ మనసుకి అంటించుకొని ఎప్పుడు నిరంతరం వాటి గురించి ఆలోచించి బాధపడకూడదు. 24 బట్టలు, బంగారము, ఆస్తిపాస్తులు, పిల్లలు, వీటిలోనే పడి తాపత్రయపడి కొట్టుకుంటూ ఉంటాం. ఈ తాపత్రయాన్ని తగ్గించి ఆ స్థానంలో భగవంతుడికి స్థానం ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాం, భగవంతుడు నాకు స్థానం ఇవ్వమ్మా, కొంచెం ఇవ్వు స్థానం, వచ్చి నేను మనసులో కూర్చుంటాను అని చెప్తుంటే మనం ఏం చేస్తామంటే, స్థానం ఇవ్వమని అడుగుతుంటే భగవంతుడికి స్థానం ఇస్తాం. ఆ తరువాత ఈర్ష్యకి, అసూయకి, ద్వేషానికి, ఆ తర్వాత ఇంకా ఎన్నిటికో స్థానం ఇస్తూ ఉంటాం మనం. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, మన మనసులో కూర్చుందాం మంచిగా ఫ్రీగా మొత్తం ఆసనంలో సోఫాలో అంతా నేనే కూర్చుందాం అనుకుంటాడు. మనం ఏం చేస్తాం, అన్నిటినీ కూర్చోబెడతాం. భగవంతుడు పాపం కష్టపడి చాలా ఇరుకైన ప్రదేశంలో కూర్చొని ఉంటాడు. ఆ ఇరుకైన ప్రదేశంలో భగవంతుడు కూర్చొని ఉన్నా కానీ మనం ఏం చేస్తాం, ఇంకా ఇరుకైన ప్రదేశంలో కూర్చున్నా అక్కడి నుంచి కూడా ఆయన లేపేస్తాం, ఇంకేదో వచ్చి తీరుతుంది మనకి మన మనసులో. ఆయనకు సమయం ఇవ్వము, ఆయనకు శరణాగతి పొందాం. పాపం వెయిట్ చేస్తాడు వెయిట్ చేస్తాడు భగవంతుడు, ఇంకా సోఫా నిండిపోయింది నాకు ప్లేస్ లేదని లేచి వెళ్ళిపోతాడు. మనం అలా చేస్తున్నాం అనమాట. ఉన్నదే ఇంత చిన్న 1 చైర్ సోఫా, అందులో 10 మందిని కాదు, 15 మందిని కాదు, 20 మందిని కూడా కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా భగవంతుడికి ఎక్కడ స్థానం ఉంటుంది, భగవంతుడు ఎక్కడ కూర్చుంటాడు, భగవంతుడు ఏమనుకుంటాడు, నువ్వు ఏమేమి అనుకుంటున్నావు, ఏమేం కావాలనుకుంటున్నావు, అన్ని వదిలేసే నాకు శరణాగతి పొందు, నీకు ఏం కావాలో అన్ని నేను చూసుకుంటాను, నేను నిన్ను చూసుకుంటానంటే, లేదు లేదు నాకు అన్ని నాకు కావాలి, అంతే భగవంతుడు కూడా కావాలి. అలా అని భగవంతుడికి ఇచ్చే స్థానం మనం ఇంత ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అంత అంత స్థానంలోనే కూర్చొని మన లోపల నుంచి మనకు చెప్తూ ఉంటాడు మనల్ని మార్చడానికి. కానీ మన బుద్ధి ఏం చేస్తుంది, అది వినదు, భగవంతుడికి శరణాగతి పొందదు. మనం అలానే ఉన్నాము మాతాజీ, లేదు మాతాజీ మేమెవరం అలా లేము అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హరే కృష్ణ. ఓకే హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఎలా ఉన్నాం మనం? మనం భక్తియుత సేవలో ముందుకెళ్ళాలి మాతాజీ. నేను ఇప్పుడు ఏం చెప్పాను అది ఎవరు రిపీట్ చేస్తారు మాతాజీ? అదే అదేంటి, అదే కృష్ణ భగవాన్ పద తత్వాలు కూడి ఉంది, భౌతిక జగత్తులో అన్ని నీ పరమే ఉన్నాయి.
ఎంత గొప్పవాడైనా సరే, అసలు నా తండ్రి ఎంత గొప్పవాడంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయంటే, ఆయన ఎవరైనా దేవతల్ని చూసి ఆయన భ్రుకుటి అంటే కనుబొమ్మల్ని కొంచెం ముడుచుకున్నా అది విప్పినా దాన్ని చూసి వాళ్ళు భయపడేవారు. అంత గొప్పవాడు నా తండ్రి, అందరి దేవతల్ని కూడా అలా భయపెట్టేవాడు. ఆయన సూర్యుడికి వెళ్ళి చూశాడనుకోండి, సూర్యుడికి తాపం ఆయనకి ఎక్కువైందనిపిస్తే వెంటనే సూర్యుడు తన తాపాన్ని తగ్గించాలి. అయ్యో చల్లగా ఉంది తాపం పెంచు అంటే పెంచాలి. అంత గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటారా మాతాజీ? ఇంతవరకు మనము ఇప్పటి వరకు విన్న వాళ్ళలో అంత గొప్పవాడు ఎవరైనా అంటే హిరణ్యకశిపుడే. మనం ఇంతవరకు చరిత్రలో చూసినా గానీ భగవంతుడు కాకుండా ఇంకెవరిని చూడలా. హిరణ్యకశిపుడికి మాత్రము, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళు మాత్రం అంత గొప్పవాళ్ళు. తర్వాత వచ్చిన వాళ్ళు చూడండి, మనకి రావణాసుడు, కుంభకర్ణుడు కూడా అంత గొప్పవాళ్ళు కాదు. ఇక తర్వాత శిశుపాలుడు, దంతకుడు వాళ్ళు కూడా అంత గొప్పవాళ్ళు కాదు. దేవతలు కూడా అంత గొప్పవాళ్ళు కాదు. కేవలము భగవంతుడు మాత్రం గొప్పవాడు. ఈ హిరణ్యకశిపుడు ఏంటి, సూర్యుణ్ణి చంద్రుణ్ణి నవగ్రహాలు ఆయన ఏం చెబితే అదే, ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ప్లేస్ మారమంటే మారాలి. అంత గొప్పవాడైన మా తండ్రిని నువ్వు వచ్చి ఏంటయ్యో ఒక్క నిమిషంలో వధించేశా? అంత గొప్పవాడిని నువ్వు ఒక్క నిమిషంలో వధించావంటే నువ్వెంత గొప్పవాడివి అని ఇక్కడ చెప్తున్నారు. నువ్వు అంత గొప్పవాడివి అని మనకి ప్రహ్లాదుడు వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎంత చెప్పినా మనకు అర్థం కాదు, వింటూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం, దాన్ని పట్టించుకోకుండా ఉంటాం. అందుకని ఇక్కడ మళ్ళీ మళ్ళీ మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ప్రహ్లాదుడు, నా తండ్రి అంత గొప్పవాడిని నువ్వు నిమిషంలో ఆయన్ని వధించావు. అయితే ఇక్కడ మనకి వివరిస్తున్నారనమాట, నీకు మనకి దీర్ఘాయువు ఉన్నా, ఐశ్వర్యము భోగాలు ఉన్నా, మన చుట్టూ ఎంతో మంది జనులు ఉన్నా, వాళ్ళు దేవ వాళ్ళందరూ ఉత్తమ లోకాల్ని చేరగలరు, కానీ నా తండ్రి కలాపాల ద్వారా వాణిని గూర్చి నేను పూర్తిగా ఎరిగి ఉన్నాను. నువ్వు నా తండ్రి కలాపాలు ఎలా ఉన్నాయంటే, నా తండ్రికి ఎన్నో ఉన్నాయి, ఎన్నో నేను చూశాను నా తండ్రి గారి దగ్గర. అలాంటి ఉన్నవాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు, ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా తండ్రి కనుబొమ్మ సైగ చేస్తేనే వాళ్ళందరూ భయపడిపోయేవాళ్ళు. అటువంటి నా తండ్రిని నువ్వు ఒక క్షణంలో వధించావు అంటే నువ్వెంత గొప్పవాడివి అని ఆయన అక్కడ కీర్తిస్తూ ఉన్నాడు అనమాట. 24వ శ్లోకం మాతాజీ, నెక్స్ట్ నేను చదువుతాను మాతాజీ. బావుని చదవమంటారా శ్లోకాలు మానేసి? తాత్పర్యం చదవండి. దేవా, బ్రహ్మ మొదలుకొని చీమ వరకు గల సకల జీవులు అనుభవించడి, భౌతిక ఐశ్వర్యము, సిద్ధులు, దీర్ఘాయువు, ఇతర భౌతిక సౌఖ్యములను గూర్చి నాకు ఇప్పుడు పూర్తి అనుభవం కలిగినది. కాలరూపముల నీవు వాటినన్నిటినీ నశింపజేయదు. నాకు కలిగిన ఈ అనుభవం వల్ల వాణి నేను పొందగోరను. భగవంత, నన్ను నీ విశుద్ధ భక్తుల సాంగత్యంలో చేర్చి దాసునిగా ఆయన సేవించలాగా అనుగ్రహింపమని ఏ నేను అర్థింతును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏమంటున్నారు, బ్రహ్మ మొదలుకొని చీమ వరకు సకల జీవులు అనుభవించడు, భౌతిక ఐశ్వర్యము, సిద్ధులు, దీర్ఘాయువు, ఇతర భౌతిక సౌఖ్యముల గురించి నాకిప్పుడు పూర్తి అనుభవం కలిగినది. బ్రహ్మ నుంచి చీమ వరకు అనుభవించే ప్రతి భౌతిక సౌఖ్యం గురించి నాకిప్పుడు అనుభవం ఉంది, నాకు ఇప్పుడు అన్ని అర్థమయ్యాయి. కాలరూపంలో నీవు వాటన్నిటినీ నశింపజేయదువు. ఇప్పుడు ఎన్ని ఉన్నా నువ్వు కాలస్వరూపంలో ఒక్క సెకండ్లో వాటన్నిటినీ నశింపజేస్తావు. నా తండ్రికి అన్నీ ఉన్నాయి, ఒక సెకండ్లో నా తండ్రికి అన్నీ దూరం అయిపోయాయి. అందుకని వీడన్నిటి గురించి తెలుసు, అందుకే నేను అవన్నీ కోరుకోను అంటున్నారు. ఓ భగవంత, నన్ను నీ విశుద్ధ భక్తుని సాంగత్యమున చేర్చి దాసునిగా ఆయనను సేవించులాగున అనుగ్రహింపుమనియే నేను అర్థిస్తున్నాను. ఒక విశుద్ధ భక్తుని సాంగత్యంలో నన్ను చేర్చు, ఆయనకి దాసునిగా ఆయనను సేవించులాగా నన్ను అనుగ్రహించు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, భగవంతుడి సేవ కూడా అడగట్ల, నీ భక్తుని యొక్క సేవ నాకివ్వు. నీ భక్తుడి యొక్క సేవ నాకు కనుక నువ్వు ఇస్తే నేను ఆయన సేవలో నేను తరిస్తాను అంటున్నాడు. అంటే భక్తుల యొక్క సేవ భగవంతుడి సేవ కంటే ఎంత గొప్పది అనే విషయాన్ని మనకి ఇక్కడ వివరిస్తున్నారు. భక్తుల సేవ
భగవంతుడి సేవ కంటే ఉన్నతమైంది. ఎందుకంటే భగవంతుడు ఆయన సేవించామనుకోండి, ఆయన ఏవైనా మనకి కృప చూపించాలి అంటే మనలో ఉన్న తప్పొప్పుల్ని ఆయన చూస్తాడు, మన అర్హతని చూస్తాడు. కానీ భక్తులు మన తప్పొప్పుల్ని మన అర్హతల్ని చూశారు చూడరు, చూడకుండా వాళ్ళు వెంటనే మనని అనుగ్రహిస్తారు. భగవంతుడు భక్తులు అనుగ్రహించారనుకోండి, భక్తులు కోరుకున్నారనుకోండి మనకి ఏదైనా ఇవ్వాలని, భగవంతుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇస్తాడు. ఎందుకంటే ఆ భక్తుడు అంటే ఆయనకి ఇష్టము, ఆయన కోసము మనకి ఇచ్చేస్తాడు అనమాట. అలా భక్తుల యొక్క కృప అనేది భగవంతుడి కృప కంటే ఎక్కువైంది, ఎంతో ఉన్నతమైంది. నెక్స్ట్ మాతాజీ లాస్ట్ శ్లోకం మనం ఇది చర్చించుకొని ముగించుకుందాము. ఎవరు చెప్తారు? కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భౌతిక జగత్తు యందు భౌతిక జగత్తు నందు ప్రతి జీవుడు ఎడారి అందలి ఎండమావుల వంటి భవిష్యత్ సుఖం సుఖమునే కోరుకొన్నును. కానీ ఎడారిలో జల మొక్క మొక్కడున్నది అనగా ఈ భౌతిక జగత్తులో సుఖం ఎక్కడున్నది? ఈ దేహమునకు సంబంధించినంత వరకు దాని విలువ ఏమిటి? అది కేవలము పలు రోగ కారణమే అయి ఉన్నది. నామ మాత్ర తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, రాజనీతిజ్ఞులు ఈ విషయములను చక్కగా నెరిగినను అట్టి తాత్కాలిక మగు సుఖమునే అభిలషింతురు. సుఖము దుర్లభమై ఉన్నను ఇంద్రియ నిగ్రహము లేని కారణమున వారు భౌతిక జగత్తులోని నామమాత్ర సుఖము వెంట పరుగుదీచు ఎన్నడూ సరి అయిన నిర్ణయమునకు రాకుందురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ లోకంలో ఉన్న ప్రతి జీవుడు ఒక ఎడారిలో ఎండమావుల వెంట ఎలా పరిగెత్తుతున్నాడు, భౌతిక లోకంలో సుఖాల వైపు అలా పరిగెత్తుతున్నారు. కానీ ఆ ఎండమావిలో మనకి ఎలా నీరు దొరకదో భౌతిక లోకంలో సుఖం అనేది దొరకదు. దొరక్కపోయినా కానీ మేము గొప్పవాళ్ళం అనుకొని ఎవరు కూడా ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించట్లేదు, ఇంకా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉన్నారు, సుఖాల్ని అనుభవిస్తూ ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ ఎవరు కూడా అందులో ఎవరినూ సరి అయిన నిర్ణయమునకు రాకుండా ఎవరికి కూడా ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. సుఖము అనేది ఎంత దుర్లభమో వాళ్ళకి తెలియదు. కానీ ఇవన్నీ కూడా ఎంతో స్వల్పమైనవి, అల్పమైనవి. భౌతికమైన లోకంలో ఉన్న సుఖాలన్నీ కూడా నీ కృప ఉంటే ఏదైనా ఒక్క నిమిషంలో సాధ్యం అయినా ఆయన అనుకుంటున్నాడు, ఈ సుఖాలని నాకెందుకు, మా నాన్నకి ఎన్నున్నాయంటే ఈ మొత్తము బ్రహ్మాండంలోనే గొప్పవాడు, ఆయన్ని అసలు ఎదిరించే వాళ్ళే లేరు. అలాంటి ఆయనకి అన్ని ఒక్క నిమిషంలో నువ్వు దూరం చేసావు, మరి నాకెందుకు ఇంకా అవన్నీ అని అంటున్నాడు అనమాట. 26వ శ్లోకంలో చాలా బాగా చెప్తున్నాడండి. నెక్స్ట్ గీతా శ్రీకాంత్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దేవ దేవదేవ, నారకీయమగు రజస్తమో గుణభరితమైన అసురకులమున పుట్టినందున నా స్థానం ఎక్కడ? బ్రహ్మరుద్రాదులకు, లక్ష్మీదేవికి కూడా దుర్లభమైన నీ నిర్హేతుక కరుణ ఎక్కడ? వారి శిరములపై ఏనాడును కరకమలము నుంచని నీవు దానిని ఇప్పుడు నా శిరమున ఉంచితివి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఇక్కడ చెప్తున్నారనమాట, ఆయన ఎంత గొప్పవాడు ప్రహ్లాద్ మహారాజ్ అని భగవంతుడి యొక్క కృప వలన ఆయనే సంతోషించి ఆయన యొక్క గొప్పతనం ఆయనే చెప్పుకుంటున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే గొప్పతనం అని కాదు, అక్కడ నాకు ఎంత అదృష్టం ఉంది అని పొంగిపోయి చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఎప్పుడు కూడా దేవదేవ నారకీయ మగు సత్వరజస్తమో గుణ భరితమైన అసుర కులమున, అంటే ఆయన రజస్తమో గుణాలే, అసుర కులంలో సత్వగుణం లేదు, అటువంటి అసుర కులంలో నేను పుడితే అసలు నా స్థానం ఏంటిది? నువ్వు బ్రహ్మరుద్రాదులకి, లక్ష్మీదేవి కూడా వాళ్ళ శిరస్సు పైన నీ కరకమలాన్ని ఇప్పుడు ఉంచలేదే, నీవు ఇప్పుడు నా శిరస్సు మీద ఉంచుతున్నావు అంటే నీకు నేనంటే ఎంత ప్రేమ అని ఆయన విని సంతోషించి తన్మయత్వంలో ఉన్నాడు అనమాట. నీకు నేనంటే అంత ప్రేమనా? ఎందుకు స్వామి నేనంటే నీకు అంత ప్రేమ? ఏముంది నాలో? నా మీద బ్రహ్మరుద్రాదులకు మీద కూడా చూపించినంత కృప నా మీద చూపించావు అంటున్నాడు. భక్తులు కూడా ఎప్పుడు కూడా అలానేనండి. ఆయనకి వాళ్ళకి ఇచ్చిన దాన్నేమో ఎంతో గొప్పగా పెద్దగా చేసి చెప్తారు, చెప్పుకుంటారు,
ఆయనకి ఏదైనా ఇవ్వలేదనుకోండి భగవంతుడు, దాన్ని అసలు పట్టించుకోరు, ఎక్కువగా చెప్పరు దాని గురించి. కానీ ఏమిస్తాడో దాన్ని ఇంకెక్కువ చేసే చెప్తారు. ఆ భక్తులకి భగవంతుడు అంటే అంత ప్రియం, భగవంతుడికి కూడా భక్తులంటే అంతే ప్రియం. ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమాభిమానాలు ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రహ్లాద మహారాజు నరసింహ భగవాన్ని చూస్తూ ఏ విధంగా స్తుతిస్తూ ఉన్నాడు, ఆయన మనసులోని భావాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఒక శుద్ధ భక్తుడు భగవంతుడిని చూసినప్పుడు ఏ విధంగా ప్రార్థించాలి, శుద్ధ భక్తుడి యొక్క మనసు అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం మాతాజీ. అందుకని తర్వాత ఇంకెప్పుడైనా వీలైతే మిగిలిన ప్రేయర్స్ కూడా చేసుకుందాము. ఈ రోజు ఇప్పటికి క్లాస్ ఇంకా ముగిద్దాం మాతాజీ. మీ ఇంట్లో మీ ఎవరికైనా మీ కుటుంబ సభ్యులకు మీరేమన్నా ప్రసాదం వడ్డించాల్సి ఉంటుందేమో, అందుకని ఇంక ఇప్పటితోనే మీరు ఈ రోజు మన క్లాసు ముగించుకొని మళ్ళీ ప్రతిరోజు ఉదయం క్లాసులో మళ్ళీ ఇంకా కొన్ని ప్రేయర్స్ ని చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మాతాజీ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. మాతాజీ కొద్దిగా ఎండమావి చెప్పారు కదా, ఎగ్జాంపుల్ ఒకటి రెండు చెప్పరు ఒకసారి? ఎండ ఎండమేమో చెప్పారు కదా. ఎండ మాతాజీ, ఇప్పుడు ఎడారిలోకి వెళ్తే ఎండమావులు అనేవి ఉంటాయి. ఆ ఎండమావులు ఎలా ఉంటాయంటే దూరం నుంచి చూస్తే అక్కడ నీళ్లు ఉన్నాయనిపిస్తుంది, నీళ్లు కదిలినట్టే ఉంటాయి మాతాజీ. ఆ వేడి గాలి చల్లటి గాలి రెండు కలిసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ భూమి మీద అయిపోయిన ఈ వేడి గాలేమో పైకి వెళ్తుంది, చల్లటి గాలేమో కిందికి వస్తుంది భూమి మీదకి. అప్పుడు ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ఒక నీళ్లు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో అక్కడ నీళ్లున్నాయేమో అని ఎవరైనా ఎడారిలో పరిగెత్తుకొని ఉరికారనుకోండి మాతాజీ, అక్కడ ఏమీ ఉండదు, చుక్క నీరు ఉండదు. ఈ భౌతిక లోకంలో సుఖం కూడా అలానే ఉంటుంది, ఎండమావి లాంటిది ఉన్నట్టే ఉంటుంది, అనుభవించినట్టే ఉంటుంది, దగ్గర పోయి చూస్తే ఏ సుఖము అనిపించదు అందులో. అటువంటిది ఈ లోకంలో ఉండే సుఖాలన్నీ, అసలు మా తండ్రి దగ్గర లేని సుఖం ఏమైనా ఉందా, ఎంత గొప్పవాడు నా తండ్రి అలా. అందుకని నాకు ఏ భౌతికమైన సుఖాల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నారు. అర్థమైందా మాతాజీ? ఓకే ఓకే. హరే కృష్ణ మాతాజీ, దండోత్తరణం.